జాగ్రత్తగా ఉండి మరి దేవునికి వాక్యాన్ని వినాలి. ఇక్కడ ప్రకటించబడుతుంది ఏంటో మరి కొందరు వచ్చారు గనుక జాగ్రత్తగా మీరు విని మీ జీవితాల్లో మీరు ఆశీర్వాదం పొందాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. God bless you. Amen. So happy to be back again to minister the word of God. Amen. Amen. ఇది నాకే వస్తుందా ఇటు పోతుందా? నాకే వస్తుందా ఇది? ఓకే, ఇష్టాలి చిన్న కోరస్ పాడుకుందాం పిల్లరా, మీకు అందరికి ఇష్టమేనా? ఓన్లీ బీలీవ్, ఓన్లీ బీలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. Blessed be the name of the Lord. చేరి వచ్చిన పరిశుద్ధ దేవుని సమాజమునకు, అలాగే వేదికను అలంకరించిన ప్రశస్త సేవకులకును, అలాగే మంచి చక్కని వాయిద్యం వాయించిన ప్రశస్త సహోదరులకును, ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు చెల్లిపరుస్తూ ఉన్నాను. ఓకేనా? అందరు బాగున్నట్టేనా? రెడీనా? రెడీ ఫర్ ద బెటర్? వాక్యానికి సిద్ధపడదామా? హల్లెలూయా. అన్నిటికంటే ప్రాముఖ్యమైన కార్యం ఈ ప్రపంచంలో వాక్యం నమ్ముదామా పిల్లారా? తల్లి కంటే, తండ్రి కంటే, ఆమెన్. కొంచెం బేసిక్ అండి. తండ్రి కంటే ప్రియుడి దగ్గరికి వెళ్ళి ప్రియురాల గురించి అడిగి, నీకు ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది బాబు అని అడగండి. మై డార్లింగే అంటడం. కనులు మూసినా, కనులు తెరిచినా, నిద్రలో పోయినా, నడకలో పోయినా, ఎప్పుడు చూసినా ఆవిడే కనబడుతుంది అంటడం. పిల్లరా, ఆ ప్రేమలో పడ్డాడు కాబట్టి అలా అనగలిగాడు. ఏసయ్య ప్రేమలో నువ్వు నేను పడితే మనం కూడా అదే అంటాం. ఎక్కడికి పోయినా నా ఏసే, వెర్ ఎవర్ ఐ గో మై జీసస్ కమ్స్. ఎక్కడికి వెళ్ళినా నా ఏసే నాకు తోడు. దేవునికి మహిమ. ఈరోజు ప్రపంచంలో అనేకులు అనేక రకమైన దాహములు కలిగి ఉన్నారు, కానీ మనకైతే ఈ ఎండాకాలంలో మనం ఈ టెంట్ కింద ఈ భౌతికమైన నీళ్లు దాహం కంటే కూడా ఆత్మ సంబంధమైన వాక్య దాహాన్ని కలిగి ఉన్నామని నిశ్చయముగా నేను చెప్పగలను పిల్లారా. ఎందుకంటే మీరు మీ పనిపాటలన్నీ ప్రక్కన పెట్టి ఈ కూటాన్ని ప్రేమించి, ఈ కూటానికి సహాయపడి, సేవకుడి కోసం నిలబడి ఏమండి వాక్యం వినడానికి వచ్చారు, వాక్యం ద్వారా దీవించబడడానికి వచ్చారు, అంతేనండి? అట్లే కాదండి పాస్వరం గారు, ఏదో రాకపోతే పాస్ గారు ఫీల్ అయిపోతాడని వచ్చామా అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరు ప్రేమగా వచ్చారా? వాక్యం నేర్చుకోవడానికి వచ్చారా? హల్లెలూయా. చాలా సంతోషం పిల్లారా. రాత్రి ఒక చిన్న అంశాన్ని మీ ఎదుటికి తెచ్చాను, బహుశా మీకు అర్థమైందని అనుకున్నాను. నా పాటికి నేను మోకకుండా వెళ్ళిపోయాను ఇంటికి. పోయి లోపల గదిలో పోయిన తర్వాత ఇంతకీ నేను చెప్పింది వాళ్ళకి అర్థమైందా, నాకు తెలిసింది నేను చెప్పానా, లేకపోతే వాళ్ళకి అవసరమైంది వాళ్ళకి వచ్చిందా అనేది నాకు పెద్ద ప్రశ్న మార్క్గా మిగిలింది. అందుకోసం ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, నేను చెప్పింది మీకు అర్థమైందా పిల్లరా? అర్థమైనట్టేనా? హల్లెలూయా. ఏదో నాలుగు కేకలు పెట్టేవాళ్ళు దొరగారు, మాకేం అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు అయితే ఈ వాక్యంలో ఈరోజు ఇంకొంచెం లోపలికి తీసుకుపోవడానికి ఇష్టపడతాను. దేవునికి మహిమ. మీకు విషయం తెలుసా? విత్తనము కేవలము
ఒక చిన్నగా ఉంటుంది అది, కానీ దానిలో నుంచి ఫలం రావాలంటే అది భూమిలో పడవేయబడాలి, భూమిలో చావాలి, అది భూమిని తన్నుకొని పైకి రావాలి. ఆమేన్. స్టోరీ అక్కడితో ఆగదు, ఇంకా ఉంది దాని స్టోరీ, ఇంకా ఉంది దాని కథ. అది మలము మొలకెత్తడంతోనే సరిపోదు, అంకురించడంతోనే సరిపోదు. అది కాండం వేయాలి, ఆమెనేనా, అది ఆకులు పెట్టాలి, అది కొమ్మలు వేయాలి, అది పూత పెట్టాలి, ఆ తర్వాత ఫలం రావాలి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. క్రమము చాలా ఉంది ప్రియులారా. అలాగే ఈ వర్తమానం కూడా అంతే. వర్తమానం యేసుక్రీస్తునామ బాప్తిస్మం తీసుకుని వెంటనే సరిపోదు, సంఘంలో చేర్చబడిన వెంటనే సరిపోదు. మనము పరిపూర్ణమైన వధువు వచ్చేదాకా, స్తోత్రం, ఏ వధువు కొరకైతే ఆయన ఎదురు చూస్తున్నాడు, ఏ ఎస్తేర్ కోసమైతే ఆయన ఎదురు చూస్తున్నాడు, చెప్పొచ్చు మాట, ఏ రిబకా కోసమైతే ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆ పరిపూర్ణత వచ్చేటంత వరకు ఇటువంటి కూడికలు మనకు అవసరమే, ఇటువంటి ఉక్కుపోతలు మనకు అవసరమే, చెప్పొచ్చు పిల్లరా. హల్లెలూయా. లేకుంటే ఏంటండి బాబు, చక్కగా ఇంట్లో ఉండేవాళ్ళము. ఎండలు స్టార్ట్ అయిపోయినాయి, ఈ టెంట్లో కూర్చోవాలంటే చాలా కష్టం అన్న పరిస్థితులు. బట్ యు కమ్, వీటన్నిటిని జయించి మీరు ఇక్కడికి వచ్చారు, వాక్యం నేర్చుకోవడానికేనా, వాక్యంలో ఆనందించడానికేనా. హల్లెలూయా. ఓకే పిల్లరా, ఒక చిన్న వాక్యం చదువుకుందాం. చాలా ఎక్కువసేపు నిలబడి ఉన్నారనుకుంటా, ఒక వాక్యం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. దానికి ముందుగా ఇంకొక మాట అక్కడ ఉంది, అది కూడా చదివి ముందుకు వెళ్ళిపోతాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము. ఓకే చదువుదాం పిల్లరా, దేవుని వాక్యం చదువుకుందాము. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం చదువుతూ ఉన్నాను. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును, వాటిలో 3వ భాగము కొట్టబడేను. 13వ వచనం. మరియు నేను చూడగా మరియు వధువు చూడగా మరియు ఈ కాలపు అమ్మగారు చూడగా. అర్థమైందా పిల్లారా? మరియు నేను చూడగా ఆకాశం యొక్క మధ్యలో ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటేనే. చెప్పింది ఎవరు? చెప్పింది పక్షిరాజు. పక్షిరాజు ఎక్కడ ఉండను? పక్షిరాజు ఆకాశంలో ఉండను. ఎందుకని? పక్షిరాజు ఆకాశపు జీవి అయ్యుండెను. పక్షిరాజు భూ సంబంధమైన జీవి కాదు. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్ చెప్పొచ్చా? కొంచెం మోగాలు గట్టిగా. నా స్వరము కంటే మీ స్వరము అధికంగా ఉంటే నాకు ఇంకా చాలా సంతోషం. దేవుడు ఈ భూమి ఆకాశమును సృజించినప్పుడు దేవుడు సముద్రమును ఖాళీగా పెట్టలేదు. సముద్రములో దేవుడు సముద్రం యొక్క మత్స్య సంపదను పెట్టాడు. ఎమ్ రైట్? ఏమండి, సముద్రాన్ని దేవుడు ఖాళీగా ఉంచలేదు. సముద్రంలో మెర్రైన్ లైఫ్ అంటే సముద్ర జీవులను దేవుడు పెట్టాడు. అడవులను దేవుడు సృజించినప్పుడు అడవులను దేవుడు ఖాళీగా పెట్టలా, దేవుడు అడవులని అడవి జంతువుల చేత నింపాడు. ఇట్ రైట్? ఆమెనేనా? ఈ భూమి మీదని దేవుడు శూన్యముగాను ఈ భూమిని మనుషులకి నివాస యోగ్యముగా చేశాడు. దాని అర్థం ఏంటంటే ఈ భూమి ఖాళీగా ఉండకూడదు, ఈ భూమి జనులతో నిండాలి. ఆదాముతో దేవుడు అదే చెప్పాడు, ఈ భూమిని నింపు, ఈ భూమిని విస్తరింపు చేయి, దీన్ని లోపరుచుకో, దీన్ని కంట్రోల్లో పెట్టుకో. హల్లెలూయా. దేవుని ఉద్దేశంలో సుస్పష్టంగా ఉన్నాయి.
దేవుడు ఎన్నడూ ఐడల్ గా ఉండే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు ఖాళీగా ఉండే దేవుడు కాదు. నీ నా మనసు ఖాళీగా ఉండకూడదు. నువ్వు నేను ఏదో ఒక పని చేస్తూనే ఉండాలా. నువ్వు నేను మనసులో క్రీస్తును ధ్యానిస్తూనే ఉండాలా. మన మనసు ఖాళీగా ఉండకూడదు. మిద్ది మీద ఒక మనిషి ఖాళీగా తిరుగుతూ ఉన్నాడు, కానీ ఆ మిద్ది మీద మనిషి యొక్క మనసులోకి సాతానుడు చొరబడి ఆ మనిషిని పాపములో పడేశాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, మీ మనసులను క్రీస్తు వాక్యము చేత నింపుకొనుడే. ఆమేన్. ప్రార్థన చేసుకున్నా. దేవుడు మా తండ్రి ప్రభువైన యేసు, వాక్యమైన దేవా, ఈరోజు మాతో మాట్లాడండి. ఈరోజు కొన్ని విషయాలు మాకు బయలుపరచండి. ఈవేళ మా ప్రభువా, నా దేవా, మేము క్రీస్తు గురించి మాట్లాడగోరుతున్నాం, యేసు గురించి మాట్లాడగోరుతున్నాం. యేసుక్రీస్తు గురించి ఎక్కడైతే మాట్లాడబడుచు ఉన్నదో అక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడని మా ప్రవక్త చెప్పాడు నాయన. అలాగే వేదవాక్యం కూడా చెప్పింది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడి ఉందిరో వారి మధ్యలో నేను ఉంటాను అని అన్నావు ప్రభువా. అన్న దేవుడా, నువ్వు మాట తప్పకుండా ఈ మధ్యాహ్నము ఈ చిలుకూరు గ్రామంలో ఈ చిన్న వధువు మధ్య, ఒక దేవుని సమూహం మధ్య, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, మా మధ్య మీరు సంచారం చేయండి ఆయన, మా మధ్య మీరు కదలాడండి ప్రభువా. తండ్రి, ఉక్కుగా ఉంది వాతావరణం, కానీ పరలోక ఆ అభిషేక వాతావరణం తీసుకురానాయన. ఓ దేవా, వాక్యం వినే మనసు మాకు ఇవ్వండి నాయన, మా హృదయంలోకి సున్నతి దయచేయండి ఆయన. ఈవేళ ఎవరికి ఏది అవసరమో వాడిని దయచేయి ప్రభువా. ఎవరికైతే ఒక నమ్మలేని నిజం కావాలో వారికి ఒక నమ్మలేని నిజాన్ని దయచేయనైనా, రక్షణ ఒక నమ్మలేని నిజమునైనా, స్వస్థత ఒక నమ్మలేని నిజమునైనా, మూడో ఏడుపు ఒక నమ్మలేని నిజమునైనా, కాబట్టి నీ పిల్లలకు వాటిని దయచేయనైనా. ఓ దేవానికి మహిమ, మా మధ్యలో కదిలాడండి. నీవు సజీవుడని రుజువుపరచుకోండి. నీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకోండి. బలహీనంగా ఉన్నాను ప్రభువా, బలపరచండి నాయనా. నా స్వరాన్ని ముట్టునైనా నీ ప్రజలకు దీవెనగా వాడుకోండి ప్రభువా. ఆశీర్వదించమని, వాక్యాన్ని విరిచి వడ్డించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఓకేనా? ఓకే పిల్లరా, రాత్రి నేను చెప్పిన ఒక అంశం ఏమిటి అంటే, గుర్తుందా అందరికీ, ఏ పరిచర్యకి ఏ పరిచర్యకి మధ్యలో ఈ పరిచర్య ఉన్నది గుర్తుందా పిల్లరా? కామా చర్చ్, ఏ పరిచర్యకి? దేవుని కుమారుని పరిచర్యకి, దావీదు కుమారుని పరిచర్యకి మధ్యలో ఉండిన మనిషి కుమారుడు పరిచర్య. మనిషి కుమారుడు పరిచర్య యూదులకి ఒకసారి జరిగింది, మరలా రెండోసారి జరగదు. ఇప్పుడు యూదులు, దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు, నీకు నాకు దేవుడు, అన్యులైన మనకి దేవుడు ఆయన. నమ్మొచ్చమాట, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు. ఏమని? అన్ని జనులకి, అన్ని జనులకి చెప్పండి, ఎవరికి? ఇక్కడ ఉన్న అన్ని జనులు ఉన్నారా? ఉన్నారా? ప్రపంచంలో మూడే మూడు జాతులు ఉన్నాయట. అదేంది వరం గారు, మన ఇండియా దేశంలో ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారు కదా? నువ్వేంటి మూడు జాతులే ఉన్నాయంటున్నావు? ప్రపంచంలో మూడు జాతులే ఉన్నాయన్నాడు ప్రవక్త. హల్లెలూయా. అదేంటి? అమెరికా వాళ్ళు ఉన్నారు, యూరప్ వాళ్ళు ఉన్నారు, నల్లోళ్ళు ఉన్నారు, ఏమండి బ్రౌన్ ప్రజలు, మనమే బ్రౌన్ అంటే, బ్రౌన్ తెలుగులో ఏమండి, గోధుమ రంగు వాళ్ళు. మన మొఖాలు చూడు, గోధుమ రంగు మొఖాలు. మా తిమోతి బ్రదర్ మొఖం గోధుమ రంగు ఒక ముఖం అది. హల్లెలూయా. మా రమేష్ గారి ముఖం ఆఫ్రికా నుంచి వచ్చినట్టున్నాడు సహోదరుడు, అయినా ఇండియా వాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రౌన్ ప్రజలు మనం, ఏమంటే వైట్ ప్రజలు ఉన్నారు, ఎల్లో ప్రజలు ఉన్నారు. ఆ జపాన్ వాళ్ళు చూడండి, పచ్చగా ఉంటారు వాళ్ళు. పచ్చ జనాలు ఉన్నారు, గోధుమ రంగు జనాలు ఉన్నారు, నల్ల జనాలు ఉన్నారు. వైట్ ప్రజలు అంటే తెల్ల తెల్ల జనాలు, శ్వేత జాతీయులు అంటారు వాళ్ళని, వాళ్ళు ఉన్నారు. మరి ఏంటి నువ్వు మూడే అంటున్నావు? నా ప్రవక్త ఏం చెప్పాడో నేను అది చెప్పాలనుకుంటున్నాను. నా ప్రవక్త నాడు ప్రపంచం మొత్తం మూడు జాతులు విస్తరించి ఉన్నాయన్నాడు.
ఆ మూడు జాతులు షేము, హాము, యాపేతు. బైబిల్ చేసిన వాళ్ళు ఆమె చెప్పండి మరి. షేము, హాము, యాపేతు, ఈ మూడు జాతులే ప్రపంచం ఎంత ఉన్నారట. ఓకేనా? బ్రదర్ బ్రెనహం అంటాడు, ఇదిగో మూడు జాతులు ఎవరో కాదు, ఒకరేమో యూదులై ఉన్నారు, రెండో వాళ్ళేమో సమరయులై ఉన్నారు, మూడో వాళ్ళేమో అన్యులై ఉన్నారు అనట. మూడు జాతులు అర్థమైందే మీకు ఇప్పుడు? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ కేటగిరీలో ఉన్నాం? అన్యుల కేటగిరీలో ఉన్నాం. నువ్వు ఏ కులమైనగా ఈ భారతదేశంలో నువ్వు ఏ కులంగా ఏ కులమైన కావచ్చు. నువ్వు తక్కువ కులమైన కావచ్చు, ఎక్కువ కులమైన కావచ్చు, నువ్వు మధ్యలో కులం కావచ్చు, లేకపోతే నువ్వు ఇంకా దిగజారిన కులం కావచ్చు. నువ్వు ఏ కులం వాడివైనా నీవు అన్యుడివే. అమెరికా వాళ్ళు తెల్లగా ఉన్నా వాళ్ళు కూడా అన్యులే. ఈ ప్రపంచంలో సున్నతి పొందని ప్రతి ఒక్కరూ అన్యులే. దేవునికి మహిమ. హల్లెలూయా. బ్రదర్ వరం, మేము కులం ద్వారా గుర్తించబడుతున్నాం, అయినా అన్యుడివే. బ్రదర్ వరం, మేము మా సంఘం ద్వారా గుర్తించబడుతున్నాం, అయినా అన్యుడివే. బ్రదర్ వరం, నేను మా యొక్క విద్య ద్వారా గుర్తించబడుతున్నా, అయినా అన్యుడివేను. ఓకేనా? అయితే యూదులకు ఒకసారి మనిషి కుమారుడు పరిచయం జరిగింది. కానీ ఆ అదే యేసు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? అన్యులకు కూడా మనిషి కుమారుడు పరిచయం జరుగుతుంది. దేవునికి మహిమ. ఎఫెసి సంఘకాలం నుంచి లవదిగే సంఘకాలం వరకు ఏడు సంఘకాలాలు ఉన్నాయి. ఏడు సంఘకాలలో ఆయన దేవుని పరిచయం, దేవుని కుమారుడు పరిచయం చేసుకుంటూ వచ్చాడు. కానీ 1963 ఆయన చిన్న పుస్తకం చేత పట్టుకొని ఆయన మేఘారూఢుడుగా దిగి వచ్చాడు. ఆయన ప్రకటన గ్రంథం 10:1 ప్రకారము ఆయన ఈ యొక్క విమోచన గ్రంథాన్ని తీసుకుని వచ్చాడు. ఏడు ముద్దల గ్రంథాన్ని తీసుకుని వచ్చాడు. వధువుకు స్థానాలు చూపించడానికి వచ్చాడు. ఆమేన్. ద మైటీ ఏంజెల్, ఆ బలిష్ఠుడైన దూత, ఆ మనిషి కుమారుడి పరిచర్య ఇప్పుడు వధువుకు జరుగుచూ ఉన్నది. బ్రదర్ బ్రెనహం అన్నాడు, ద సన్ ఆఫ్ మ్యాన్ వాజ్ రివీల్డ్ త్రూ ఏ సన్ ఆఫ్ మ్యాన్. మనిషి కుమారుడు, ఒక మనిషి కుమారుడు ద్వారా బయలుపరచబడుతున్న దినాలు ఇవి. ఈ రోజున జనులకి, మతాలకి, శాఖలకి, సంస్థలకి ఈ పరిచర్య విలువేంటో తెలియదు. ఈ పరిచర్య ఘనత ఏంటో తెలియదు. ఈ పరిచర్య దేవుడు ఎందుకు మనకిచ్చాడో తెలియదు. తెలియనందువల్ల ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. అయితే మనము రూఢిగా నమ్మవలసింది, ఇదిగో నా వైపు చూడండి, ఇదిగో మనం నమ్మవలసింది ఏందో తెలుసా? మనము మనిషి కుమారుడు పరిచర్య కింద తయారు చేయబడుతూ ఉన్నాము. స్పష్టత వచ్చిందా మీకు? ఆమేన్. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మనం మనిషి కుమారుడు పరిచర్య దినాల్లో ఉన్నామని. చెప్పరా మీరు? చెప్పరా మీరు? చెప్పవా సిస్టర్? చెప్పవా నువ్వు? మనిషి కుమారుడు దినాల్లో ఉన్నామని చెప్పండి. నువ్వు కూడా చెప్పమ్మా. మనిషి కుమారుడు దిన, ఏదో మనిషి అంటా కుమారుడు అంటా అర్థం కావట్లేదు పాదిరి గారు, కొత్తగా ఉన్నాయి మాట్లాడారా? అర్థమైతేదా? ఏ దినాల్లో ఉంటిమి? మనిషి కుమారుడు పరిచర్య దినాల్లో ఉంటిమి. ఇంతవరకు అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం. దాన్ని నమ్మిన వాళ్ళు కొందరున్నారు, దాన్ని తిరస్కరించిన వాళ్ళు కొందరున్నారు. రాత్రి కొన్ని విషయాలు చెప్పాను, గుర్తుందా మీకు? హల్లెలూయా. జక్కయ్య ఆ పరిచర్య నమ్మాడు. ఆమేన్. సమరయ స్త్రీ ఆ పరిచర్య నమ్మింది. హల్లెలూయా. పేతురు ఆ పరిచర్య నమ్మాడు. పౌలు ఆ పరిచర్య నమ్మాడు. మనిషి కుమారుడుగా దేవుడు దిగి వచ్చాడని నమ్మాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇంకో విషయం కూడా చెప్పమంటారు మీకు? చెప్పమంటే చెప్తా మరి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఆ పరిచర్య ఆ రోజు వాళ్ళకి జరిగితే ఈరోజు అదే పరిచర్య నీకు నాకు జరుగుతుంది. ఆ గొప్ప బలిష్టమైన దూత, ఆ మనిషి కుమారుడు ఇప్పుడు ఒక మనిషి కుమారుడు ద్వారా, అంటే ప్రకటన గ్రంథం 10:7 దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఈ భూమి మీద ఏడవ దూత ఉండును అని అన్నాడు. అతను ఒక మనిషి కుమారుడై ఉండును అన్నాడు. ఈ మనిషి కుమారుడు ఆ మనిషి కుమారుడు బయలుపరిచే దినాలు ఇవి. ఆమేన్. అర్థమైంది మీకు? ఇవన్నీ మనకు కంఠ పాఠంగా రావాలి మరి, మన నోటి వెంట ఈ పదాల వెంట రావాలి మనకి. స్తోత్రం. ఒక మనిషి కుమారుడు మనిషి కుమారుని బయలుపాటు చేశాడు.
ఆయన ఏమన్నాడు తెలుసా, ఇదిగో పెండ్లి కుమారుడు ఇక్కడ ఉన్నాడు. ఏమన్నాడు, పెండ్లి కుమారుడు ఆకాశంలో లేడు, పెండ్లి కుమారుడు తండ్రి సింహాసనం దగ్గర లేడు, పెండ్లి కుమారుడు సంస్థల్లో లేడు, పెండ్లి కుమారుడు శాఖల్లో లేడు, పెండ్లి కుమారుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడా? స్వరము వినగలిగినంత అందుబాటులో, చేర్చుకోగలిగినంత అందుబాటులో, లోపలికి రాగలిగిన అందుబాటులో, నూనె నింపుకోగలిగిన అందుబాటులో. నేను చెప్పే మాటలు మీకు క్యాచ్ దోస్ వర్డ్స్, ఈ మాటలు పట్టుకోండి పిల్లారా. ఏంటో కొంచెం మీరు ఏదో మడిదిన పాములాగా మౌనంగా ఉన్నారు, అర్థమైందా? కొంచెం హుషారు రావాలి మరి. ఈ మాటలు చెప్తుంటే ఈ టెంట్ అంతా కూడా ఊగిపోవాలి మరి. అట్ట ఊగిపోయిన మీకు కళ్ళు అన్నీ ఏదో ఒక రకంగా అయిపోతుంది. మీకు దర్శనాలు చూడొద్దు, కళలు చూడొద్దు, నా వైపు చూడండి, వాక్యాన్ని చూడండి. అర్థమవుతుందా పిల్లారా? హల్లెలూయా. పాస్టర్ గారు నీకేం తెలుసు, నేను చెప్తా ఉంటే నేను లోపల ఆలోచన చేస్తూ ఉంటే ఒక పక్క కళ్ళు తెరుపులు కళ్ళు ఏమంటాం మూతలు పడతా ఉంటుంటే హల్లెలూయా. అట్లాంటి దర్శనాలు ఇంటికి పోయిన తర్వాత చూడండి. ఇప్పుడు మాత్రం వాక్యం వినండి. ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా ఆమెన్ చెప్పండి, గట్టిగా ఆమెన్ చెప్పండి, కొంచెం గట్టిగా కదలండి, గట్టిగా చెల్లించండి. మీరు సజీవులను నమ్మొచ్చా? ఇది సమాధుల తోట కార్యక్రమా? ఇది సజీవులు కదలాడే కార్యక్రమం ఇది. హల్లెలూయా. కొంచెం ఇట్లాంటి మసాలా లేస్తే కానీ మీరు కొంచెం కదిలేదట్లేరు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యానికి స్పందన ప్రతిస్పందన ఉండాలి పిల్లారా. నేను స్పందిస్తున్నప్పుడు మీరు ప్రతిస్పందించకపోతే నేను ఎవరికి చెప్పాను? మైక్కి చెప్పుకునేనా, ఇల్లైట్లకి చెప్పుకునేనా, అది తెరకొట్టుకు చెప్పుకోమంటారా? నీకే నేను చెప్పాలనుకుంటున్నాను. అయ్యగారు ఇంత ఖర్చు పెట్టింది దేనికి? మీరు ఇంత ఖర్చు పెట్టింది దేనికి? వాక్యాన్ని లాగడానికేగా, వాక్యాన్ని పొందుకోవడానికేగా. హల్లెలూయా. అర్థమైందా? ఇదే డబ్బులతో దేనిలో ఖర్చు పెడితే ఏదో అవుతుంది, కానీ ఈ డబ్బుతో, ఈ ఖర్చుతో, ఈ త్యాగంతో ఒక వధువు బయలుపాటుకు రావాలి, ఒక వధువు నింపబడాలి. లోరేడు గాడేమే. అర్థమైందా? ఎంతమంది నాకు ఆలోచన అర్థమవుతున్న ఆలోచన. హల్లెలూయా, గ్లోరీ. చెప్పులు పెట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏమే, ఒక మనిషి కుమారుడు మనిషి కుమారుడిని బయలుపరిచాడు. ఇప్పుడు వధువు ఎవరిని బయలుపరచాలా? వరుడిని బయలుపరచాలా? ఇదిగో పెండ్లి కుమారుడు. ఏడి ఎక్కడున్నాడు? ఏడీలు ఏడీనా, ఎక్కడున్నాడు ఆయన? ఇదిగో పెండ్లి కుమారుడు అన్నాడు కదా ఆయన. బైబిల్లో చదవలేదు ఈ మాట? 10 మంది కన్నికలు ఎవరిని ఎదుర్కోవడానికి పోయారట? ప్రధానమంత్రి గారినా, ముఖ్యమంత్రి గారినా, మరి ఎవరట? ఏ కాలం ఇది? మధ్యలో పాటలు పాడాలనుకుంటున్నాను, కనీసం మన అబ్బాయిని పిలవండి. పెండ్లి కుమారుని యొక్క వర్తమానము పెండ్లి విందుకై సిద్ధ పరచుచున్నది. ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు దేవుని నుండి వచ్చిన తాజామన్న కమ్మని మన్న దేవుని నుండి వచ్చిన తాజామన్న అది మధురమైన మన్న. చెప్పండు లాలే 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 చూడు. హల్లెలూయా హల్లెలూయా పెండ్లి కుమారుని యొక్క వర్తమానము పెండ్లి విందుకై సిద్ధ పరచుచున్నది. ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము దేవుని నుండి వచ్చిన తాజామ. ఏ మౌనంగా ఉన్నారండి, దేవుని నుండి వచ్చిన తాజామన్న తాజామన్న. హల్లెలూయా ద మెసేజ్ ఆఫ్ దిస్ అవర్. ఈ గడియ వర్తమానం ఏంటో తెలుసా?
ఇది పెండ్లి కుమారుని వర్తమానం. ద మెసేజ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్. ఈ గడి వర్తమానం ఏంటట? ఈ గడియకు పంపబడిన వర్తమానం ఏమిటి అంటే పెండ్లి కుమార్తెను తయారు చేసే వర్తమానము. ఈ చిలుకూరులో చాలా సంఘాలు ఉన్నట్టున్నాయి, చాలా మతాలు ఉన్నట్టున్నాయి, చాలా రకమైన ప్రజలు ఉన్నట్టున్నారు, కానీ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ పీపుల్, అవుట్ ఆఫ్ ఆల్ ది డినామినేషన్స్, అవుట్ ఆఫ్ ఆల్ దిస్ రిలీజియన్స్, గాడ్ ఈస్ మేకింగ్ ఎ బ్రైడ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ పీపుల్ విత్ దిస్ మెసేజ్. ఈ గుంపులో నుంచి, ఈ కులములన్నింటిలో నుంచి, ఈ మతాలన్నింటిలో నుంచి, ఈ శాఖలన్నింటిలో నుంచి దేవుడు ఈ గడియ వర్తమానం ద్వారా, ఈ గడియ వర్తమానం తీసుకొని ఒక వధువుని తయారు చేస్తూ ఉన్నాడు. ఇది పెండ్లి కుమారుని వర్తమానం అంటే. అర్థమైందా? హీ ఈజ్ బ్రైడ్ గ్రూమ్. చిలుకూరులో బ్రైడ్ గ్రూమ్ ఉన్నాడు, చిలుకూరులో పెండ్లి కుమారుడు ఉన్నాడు, ఆమె ఆయనై ఉన్నాడు. ఇది అసలు మాట. ఆమె ఈమెనా? ఈమెనా? ఈమె ఆయన. షీ ఈజ్ హిమ్. ఆమెతో పాటు చప్పట్లు కొడితే ఇంకా సంతోషితుని మరి నేను. షీ ఈజ్ హిమ్. ఈమె ఆయన అయి ఉన్నాడు. ఈ ఆయన వాక్యమైతే ఈవిడ కూడా వాక్యమే. ఆయన నిత్యమైతే ఈవిడ కూడా నిత్యమే. ఆయన పరిశుద్ధుడైతే ఈమె కూడా పరిశుద్ధమైనది. ఆమె ఆయన ఎముకలో ఎముకి ఇక్కడ ఉన్నది, ఆయన మాంసంలో మాంసం ఇక్కడ ఉన్నది, ఆయన స్వభావంలో స్వభావం ఇక్కడ ఉన్నది. శ్రీమతి యేసు ఇక్కడ ఉన్నది. శ్రీమతి యేసును తయారు చేసేది ఏమిటో తెలుసా? ఈ గడియ వర్తమానమే. మీకు అర్థమైంది కదా? హల్లెలూయా. ఓకే, పెండ్లి కుమారుడు వర్తమానం. హియర్ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్. మిగతా ఆరు సంఘకాలాల్లో పెండ్లి కుమారుడు ఇడుగు అని చెప్పినాడు, ఎక్కడ ఏ బాధకుడు లేడు. పెండ్లి కుమారుడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పగలిగినటువంటి వర్తమానం ఏది లేదు చరిత్రలో. కానీ ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తుని పెండ్లి కుమారుడు గారు చూపించే వర్తమానం ఏదని ఉందంటే అది ఈ గడి వర్తమానమే. ఆయన పెండ్లి కుమారుడు, ఈమె పెండ్లి కుమార్తె, వీరిద్దరికి ఏడు ముద్రల ద్వారా పెళ్ళి అయిపోయింది. స్తోత్ర, హల్లెలూయా. చెప్పొచ్చు ఆమెన్, హల్లెలూయా. కల్వరి యేసయ్య ప్రక్కల నుండి తీయబడినది ఈ వధువు సంఘము. కల్వరి యేసయ్య ప్రక్కల నుండి తీయబడినది ఈ వధువు సంఘము. జగత్తు పూనాది వేయబడక ముందే, జగత్తు పూనాది వేయబడక ముందే, కుర్ర పిల్ల జీవ గ్రంథమందు ఉండే వధువు సంఘము. కుర్ర పిల్ల జీవ గ్రంథమందు ఉండే వధువు సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. హల్లే, కొంచెం ఎక్కువ ఇచ్చు పాట అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మగారు ఎక్కడుందట? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉందట. ఎప్పుడుందట? 2000 సంవత్సరాల క్రితం ఉందా? 5000 సంవత్సరాల క్రితం ఉందా? 6000 సంవత్సరాల క్రితం ఉందా? జగత్తు పునాది వేయబడకమనిపే. చంద్రుడు లేనప్పుడేనా? సూర్యుడు లేనప్పుడేనా? నక్షత్రాలు లేనప్పుడేనా? 3rd dimension కాలము లేనప్పుడేనా? ఎక్కడుంది? ఆయన మనసు వెనక భాగంలో ఉన్నది, ఆయన శరీరంలో ఉన్నది, ఆయన మాంసంలో ఉన్నది, ఆయన తలంపుల్లో ఉన్నది, ఆయన ప్రణాళికల్లో ఉన్నది. నువ్వెవరివో తెలుసా నీకు? యు ఆర్ ద అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. నీవు దేవుని గుణలక్షణానివి. ఆమేన్. ఏ బ్రదర్ వరం, నేను దేవుని గుణలక్షణం అంటావా? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నీవు దేవుని తలంపువి, నువ్వు దేవుని ఆలోచనవి, నువ్వు దేవుని గుణలక్షణానివి. దేవుడే ఈ భూమి మీదకి ఈ కాలంలో నిన్ను పంపి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రకటన
నాలుగులో వధువు పైకి వెళ్ళాను, పంతొమ్మిదిలో నాలుగులో వధువు పైకి వెళ్ళాను, పంతొమ్మిదిలో భూమి పైకి తిరిగి వచ్చి మరోసారి ప్రకటనా నాలుగులో వధువు పైకి వెళ్ళాను. చెప్పండి మాట పెట్టి పడుతున్నాను. నవదంపతులు ఈ భూమి మీదనే, నవదంపతులు ఈ భూమి మీదనే, దయ్యేంద్రు కాపురము చేయుచున్నురు, ఏలుచున్నురు, దయ్యేంద్రు కాపురము చేయుచున్నురు, భూమి ఏలుచున్నురు. యేసయ్యా చెప్పు చెప్పు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఆయన యొక్క ఏడింతుల మహిమ కనపడుతుంది. ఆయన ఎలా ఉన్నాడు, ఆయన వస్త్రం ఎలా ఉన్నది, ఆయన శిరస్సు ఎలా ఉన్నది, ఆయన పాదాలు ఎలా ఉన్నాయి, ఆయన రొమ్మును తట్టి ఎలా ఉన్నది, ఇవన్నీ ఏడింతుల మహిమ కనపడుతుంది. కానీ రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో అన్ని జనులకు ఇవ్వబడి ఏడు సంఘకాలాలు కనపడుతున్నాయి. అన్ని జనులు మనమేనా పిల్లరా, మనకే అన్ని జనులకు కాలములు ఇవ్వబడ్డాయా? అయితే ఈ రెండవ అధ్యాయం మూడో అధ్యాయంలో అన్నిలు కాలాలు ముగింపైపోతున్నాయి. నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో ఆయన తన వధువుతో అంటున్నాడు, పైకి ఎక్కిరా, ఇక్కడికి ఎక్కిరా, భూమి మీద అనుబాంబులు పడబోతున్నాయి, నువ్వు పైకి ఎక్కి వచ్చాయి. నాలుగో అధ్యాయంలో దేవుడు, అందుకని ఈ పాటలో అది రాసే మాట మీకు అర్థమైంది ఇప్పుడన్నా, ఏందో వరం గారు చేతులు ఊపుతున్నావు పాడతను ఏంటంటూ ఈ పాటలంట, వధువుకు అర్థమైంది నా భాష. ఏమ్మా ప్రకటన నాలుగులో వధువు పైకి వెళ్ళాను, పంతొమ్మిదిలో భూమి పైకి. అర్థమైందా? 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 హల్లెలూయా. అర్థమైందా? ప్రకటన నాలుగులో పైకి పోయింది అమ్మగారు. పోయిందా లేదా? ఈ భూమి మీద అనుభవములు యుద్ధం జరిగేటప్పుడు అమ్మగారు ఎక్కడుందట? ఎక్కడుందట? రాజగృహంలో ఉంది, భవనములో ఉంది, ఆయన కౌగిల్లో ఉన్నది, బహుమానాలు పొందుకుంటుంది. స్తోత్రమేనా? అక్షయులతో ఉన్నది, సజీవులతో ఉన్నది, శరీర మార్పు పొందిన వాళ్ళతో ఉన్నది. ఇవన్నీ మన మాటలే, మీకు అర్థమైంది పిల్లరా? హల్లెలూయా. ఇక మూడవ వచనం పాడుకుందాం. రెడీనా? రెడీనా? ఈ భూమి ఆకాశపు కృత్యములన్నీ నికుటమైన వెండ్రముతో కాలిపోవును. నికుటమైన వేంద్రముతో కాలిపోకును. క్రొద్దాకాశం క్రొద్ద భూమి ఉండునే, క్రొద్దాకాశం క్రొద్ద భూమి ఉండునే, నిత్యమగు ఏదేను మనకు సంతము, నిత్య నివాసము, నిత్యమగు ఏదేను మనకు సంతము, నిత్య నివాసము. బ్రదర్ వరం, బ్రదర్ వరం, ఈ భూమి మీద కృత్యాలు కాలిపోతాయా? H2O కాలిపోతుందా? సముద్రం కాలిపోతుందా? పాపం కాలిపోతుందా? వ్యభిచారం కాలిపోతుందా? దుష్టత్వం కాలిపోతుందా? ఎస్ అని చెప్పరా మీరు? ఎస్ బ్రదర్ వరం. ఆమేన్. అనుబాంబులు ఈ భూమి మీద భవనాలను కాల్చి వేస్తాయి, ఆకులు కాల్చి వేస్తాయి, చెట్లు కాల్చి వేస్తాయి, కానీ పాపాన్ని కాల్చేది ఏంటిది? ద ఫైర్ ఆఫ్ గాడ్, దేవుని అగ్ని ఈ భూమి మీద పాపం లేకుండా చేస్తుంది. దేవుని అగ్ని నీ గుండెలో పాపం లేకుండా కాల్చి వేస్తుంది. నీ పెదాలని ఓ నిత్యమకి కాల్చి వేస్తుంది. ఆరో అధ్యాయం యెషయా పెదాలను కాల్చినట్లు కానీ నీ పెదాలని దేవుని అగ్ని కాల్చి వేస్తుంది. ఈ భూమి ఆకాశపు కృత్యములన్నీ మికుటమైన వేంద్రముతో కాలిపోవును. ఇది కాలిపోతుంది అంగతో వాడికి అర్థం కావట్లా, లోకంలో అర్థం కావట్లా. 10 ఎకరాలకు ఉంటే ఇంకో 10 ఎకరాల కోసం ఎదురు చూస్తాడు అయ్యా. 100 కోట్లు సంపాదిస్తే ఇంకొక 100 కోట్ల కోసం చూస్తున్నాడు. ఒరబ్బాయ్, నీకు ఒక వార్త చెప్తా ఈయన, నీకు ఒక వచనం చెప్తా ఈయన,
ఈ భూమి మీద అన్ని కాలిపోబోతున్నాయి, ఈ భూమి మీద అన్ని లయమైపోబోతున్నాయి, వ్యవస్థలన్నీ లయమైపోబోతున్నాయి, ప్రభుత్వాలు కూలిపోబోతున్నాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది బైబిల్ చెప్పిన మాట. స్థిరమైన నివాసం మనకి ఇక్కడ లేదు ప్రియులారా, మనం యాత్రికులము పరదేశులమై ఉన్నాము. నేడు రేపు నా ప్రియుడేసు మిగాల. మీకు అర్థమైంది కదా? అయ్యి కోసం ఎంతమంది సిద్ధపడుతున్నారు? పెండ్లి కుమారుడు కోసం. ఈ వర్తమానం ఏ వర్తమానం అట? పెండ్లి కుమారుడు పరిచయం చేసే వర్తమానం. ఇప్పుడు చెప్పండి, మీ పక్కలతో చెప్పండి, ఈ వర్తమానము చెప్పరు ఏందమ్మ నా వైపు చూస్తున్నాను మీరు. ఈ వర్తమానము పెండ్లి కుమారుడిని పరిచయం చేసే వర్తమానం. ద బ్రైట్ గ్రూమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ త్రూ దిస్ మెసేజ్. ఈ వర్తమానం ఎవరిని చూపిస్తుంది? క్రీస్తుని చూపిస్తుంది. ఇది ఒక సిద్ధాంతం కాదు, ఇది ఒక మత సంబంధమైన మత సాందర్శవాదం పిచ్చి కాదు. ఇది ఇది ఏమిటి? ఇది ఒక క్రీస్తును చూపించే వర్తమానం. డూ యూ లవ్ దిస్ మెసేజ్? ఈ వర్తమానం ప్రేమిస్తారా? నిజం చెప్పాలంటే నా మెసేజ్లోకి ఇంకా నేను ఎంటర్ కాలేదు. కొంచెం ఎక్కువ టైం ఏమైనా పర్లేదా? హల్లెలూయా. కనీసం నేను తిన్న భూకన్న ఇక్కడ న్యాయం చేయొద్దు. నేను దేవునికి స్తోత్రం. ఫుల్గా పెట్టేస్తున్నారు పాస్టర్ గారు, ఫుల్గా పెట్టేస్తున్నారు. హల్లెలూయా. ఏదైనా టైం ఉంటే మొత్తం తిన్నంత నిద్రపోయేవాడిని, కానీ ఇక్కడ వధువు ఉంది కదా, అమ్మగారికి పరిచయం చేయాలి కదా, నేను తింటుంది మీ కొరకే కదా. అర్థమైందా? ఈ వర్తమానం ఎవరిని చూపిస్తుందట? ఓ ఎమ్మ మళ్ళీ మర్చిపోతున్నారు మీరు. ఈ వర్తమానం ఎవరిని చూపిస్తుందట? పెండ్లి కుమారుడని చెప్పరేదమ్మా మీరు, చెప్పరేందర్రా మీరు. ఈ వర్తమానం ఎవరిని చూపిస్తుంది? చూడబోతే నైసుకున్నావు మాసం భాష ఏమో చాలా మాసుకుంది ఏంది బాదిరే అంటారా? ఓకే పర్లేదు, ఎట్టన్నా పర్లేదు. బట్ దిస్ మెసేజ్ విల్ పాయింట్ అవుట్ జీసస్ క్రైస్ట్. This message introduces Jesus Christ. ఈ వర్తమానం యేసును పరిచయం చేస్తుంది. ఇదిగో పెండ్ల కుమారుడు అనగానేనట అందరు లేచారట, లేచి ఎత్తుకుంటున్నట. అరే నా దీపం ఎదురా, నా దీపస్తంభం ఎదురా, నా ప్రమిద ఎదురా, నా నూనె ఎదురా అని ఎత్తుకుతున్నారట. చూసుకోరా, నీది నువ్వు చూసుకున్నా, నేను చూసుకుంటా. ఓకేనా? మొత్తానికి అగ్గిపెట్టి పెట్టి ఒకటి వెలిగిస్తున్నట. గాలి వస్తుంది వాడ, ఇట్నే గాలి వస్తుందట వాడు. ఏంద్రా దీపం ఎలగట్లా, నా దీపము బాగానే పాడింది పాట, కానీ ఇప్పుడు దీపం ఎలగట్లా? యేసయ్యా నీవు వెలిగించినో. ఓ దీర్ఘాలు బాగానే మానవులే, ఇప్పుడు దీపం వెలిగింది, ఆరిపోయింది అది చూడు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించినా. రాసింది ఏమో బుద్ధి లేని కనికలు, కానీ రాసింది ఎవరి కోసం అంటే బుద్ధి గల కనికల కోసం. స్తోత్రం కలుగునిగా. ఆరని హోరులో పాడవచ్చా? నా టైం అయిపోతుంది, ఇప్పుడు పాటలు ఎక్కువ పాడాలే. ఈరోజు ఏంది పాటలు పాడటం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నేను ఈ ట్రిప్లో ఇప్పటివరకు పాటలు పాడుకుంటూ రాలా ఇంకా, ఎందుకంటే గొంతు బాగా ఇబ్బంది అయిపోయింది. కాకినాడ మీటింగ్స్ దగ్గర నుంచి ఇబ్బంది అయిపోతుంది పాట. మరి ఈరోజు ఇవన్నీ ఇలా చూస్తుంటే నాకు పాటలు పాడాల్సింది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. వండర్ఫుల్. దే ఆర్ మేకింగ్ మీ టు సింగ్ ద సాంగ్స్. అసలు నిజం పాడాలి నాకు లేదు, కానీ వాళ్ళు ఇచ్చే బిట్లకి నేను తట్టుకోలేకపోతున్నా. పాడాలి పాడాలి ఉంది, నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా. నేను వాళ్ళ ముఖం చూసి స్తుతి చెప్పట్లా, ముఖ స్తుతి చెప్పట్లా. ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. జస్ట్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ టు సింగ్ సమ్ సాంగ్స్. ఓకే, దీనికి అనుసంధానమైన పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాను. మీకు ఇష్టమేనా? మధ్యలో మీరు కూడా నాతో పాటు ఆనందిస్తారా? ఒకసారి చప్పట్లు కొట్టండి. మరి ఇంకా ఎవరో కొట్టట్లా, నాకు కనపడుతున్నారు వాళ్ళు. గ్లోరీ, హల్లెలూయా. దీపాలు వెలిగించుకుంటా ఉన్నారట. 5 దీపాలు ఏమో దేదీప్యమానముగా వెలుగుతున్నాయి, మిగతా 5 దీపాలు 1 by 1 ఇట్ ఈస్ క్వంచ్డ్, ఆరిపోతున్నాయి. ఇక లాభం లేదు, అటు ఇటు చూస్తున్నాడు, ఎక్కడరా నూనె? అయ్యి చిన్నడ కొద్ది నూనె పోయిరా. ఒరే నా దీపం కూడా ఆరిపోతుందిరా అయ్యా. చిన్నడ కొంచెం నూనె పోయిరా, నా దీపం కూడా ఆరిపోతుందిరా అబ్బాయి. మరి అదిగో అదిగో వాళ్ళ దీపాలు వెలుగుతున్నాయిరా, వాళ్ళ దగ్గర పోయి అడుగుదామా పా, బిచ్చా బిక్షాటం చేద్దాం పా, బెగ్గింగ్. దేవునికి స్తోత్రం. వచ్చారంటే వచ్చి
దీపాలు వెలుగుచున్న వారలారా. ఆమేన్. ఎవరు వీళ్ళు చెప్పాలి? దీపాలు వెలుగుచున్న వారు ఇక్కడ ఉన్నారా? ఈ ఉదయకాలం నా ఎదుట దీపము మండుచున్న వాళ్ళు ఉన్నారా? మీ దీపాన్ని మండించే ఆయిల్ ఇదేనా? ఈ గడియ వర్తమానమే, ఈ గడియకు పంపబడిన పరిశుద్ధాత్మ నమ్ముతారా? ఇది నీ శరీరానికి మాత్రమే కాదు, నీ లోపల ఉన్న అంతరంగాన్ని వెలిగించే వర్తమానం ఇది. ఆమేన్. మీ నూనెలో మాకు కొద్దిగా ఇవ్వరా? ఏమి పొలైట్గా అడుగుతున్నారు? మీ నూనెలో మాకు, మీ యేసుక్రీస్తు నామంలో బాప్తిజం మాకు కొద్దిగా ఇవ్వరా? మీ ప్రభురాత్రి భోజనం మాకు కొద్దిగా ఇవ్వరా? మీ మలాఖీ 4 ప్రవక్తను మాకు కొద్దిగా ఇవ్వరా? మీ ప్రకటన 17 దూత వర్తమానం మాకు కొద్దిగా ఇవ్వరా? ఇప్పుడు మనం ఏమంటున్నాం? రాయ్, దిస్ మెసేజ్ ఓన్లీ ఫర్ ద బ్రైడ్. ఈ వర్తమానం కేవలము వధువుకు మాత్రమే. మీరు కావాలంటే పోయి కొనుక్కో పోండిరా అన్నట. హల్లెలూయా. దీపాలు వెలుగుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, వాట్ ఏ వండర్ఫుల్ స్టోరీ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన కథ ఇది. వాట్ ఏ గ్లోరియస్ మూమెంట్. ఎంత మహిమ కలిగిన గడి అది. ఏం చేస్తున్నారు వాళ్ళు? నా దే ఆర్ గెటింగ్ స్టెప్పింగ్ ఇన్ టు ద కింగ్స్ ఛాంబర్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి ప్రవేశిస్తున్నారు? రాజు గదిలోకి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాళ్ళు ఎక్కడికి ప్రవేశిస్తున్నారు? ఎవరైతే అక్కడ జయించి ఉన్నారో, జయించిన వాళ్ళతో ప్రవేశిస్తున్నారు లోపలికి. అంతట తలుపు వేయబడింది. వీళ్ళు అంటున్నారు, మా కోసం తలుపు తీయండి అయ్యా, మా కోసం వర్తమానం తీయండి అయ్యా, మా కోసం. ఇప్పుడు మేము యేసుక్రీస్తు బాప్తిసం పొందుకుంటాం. అర్జెంట్ గారు నిత్య బాగుండి, పిలిప్ గారు ఉన్నా ఇక్కడ, పిలిపరపురం గారు ఉన్నారా చిలుకూరులో, ఫోన్ చేయరా, కొట్టరా, ఫోన్ కొట్టరా, ఫోన్ కొట్టరా. డేవిడ్ లింగ్స్టన్ గారు ఉన్నారా, ఫోన్ కొట్టండి, యేసుక్రీస్తులో బాప్తిసం పొందాలి. బట్ బై ద టైమ్ దే ఆర్ నాట్ హియర్. వాళ్ళు ఫోన్ చేసేయడానికి ఫోన్ మోగుతున్నాయి, కానీ ఆ ఫోన్ యొక్క యజమాని ఇక్కడ లేరు. ఫోన్ని విడిచిపెట్టి ఆవలు కట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. ఆమెను చెప్పొచ్చా? ఆమెనేనా? అంటే అవకాశం ఉన్నప్పుడే మీ దీపాలు వెలిగించుకోండి. అవకాశం పోయిన తర్వాత మీరు బాప్తిజం పొందడానికి ఇక్కడ ఏ యేసుకృష్ణావులో బాప్తిజం ఇచ్చే సేవకులు మిగిలి ఉండరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది పిల్లలు? ఆమెనేనా? ఈ వర్తమానం దేన్ని చూపిస్తుంది? ఇదిగో పెండ్లి కుమారుడు. ఎప్పుడు చెప్పండి? పెండ్లి కుమారుడు ఇదిగో అంటే అర్థం ఏంది? ఇదే ఇదే అంటే అర్థం ఏంటి? ఇదిగో అంటే అర్థం ఏంది? ఈ డేరా కింద పెండ్లి కుమారుడు ఉన్నాడా? ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఇన్ ద వర్డ్ ఫామ్, వాక్య రూపంలో ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని గౌరవిస్తే పెండ్లి కుమారుని గౌరవించినట్టే, వాక్యాన్ని చేర్చుకుంటే పెండ్లి కుమారుని చేర్చుకున్నట్టే. అర్థమైందా? ఎందుకంటే వాక్యము పెండ్లి కుమారుడు ఒకడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోతాం పిల్లరా. రాత్రి నేను చెప్పిన అంశం ఏమిటి అంటే, దానికి కొనసాగింపేది ఏమిటి అంటే, దేవుని కుమారుడు పరిచర్యకి, దావీదు కుమారుడు పరిచర్యకి మధ్యలో ఉన్న మనిషి కుమారుడు పరిచర్య. ఓకేనా? ఇప్పుడు మరొక అంశము, అదే అంశాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాను. ద మినిస్ట్రీ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఆఫ్ ద బ్రైడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బిట్వీన్ ద సెకండ్ అండ్ థర్డ్ వరల్డ్. మనిషి కుమారుడు పరిచర్య అలాగే వధువు పరిచర్య, ఈ రెండు పరిచర్యలు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే, రెండవ అయ్యోకి, మూడవ అయ్యోకి మధ్యలో జరుగుతున్నవి. మళ్ళీ చెప్తా, ఐ రిపీట్, నేను మళ్ళీ చెప్తా, ఈ మాట వినండి. మనిషి కుమారుడు పరిచర్య, మనిషి కుమారుడు ద్వారా స్థాపించబడిన వధువు పరిచర్య, ఈ రెండు పరిచర్యలు అట, ఒకటే ఈ రెండు పరిచర్యలు. పెండ్లి కొడుకు ఒకటి, పెండ్లి కుమార్తె ఒకటే ఉంటారండి? పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తె ఒకటే కదండి? మీరు చెప్పలేదమ్మా. మీరు నా చిన్నప్పుడు దినాల్లో మా ఊర్లో అంటారు, పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తె పెండ్లాడరాగా, పెళ్లి కొడుకు పెండ్లి కుమార్తె పెండ్లాడరాగా, చిలుకూరులో ఉన్నటువంటి పెండ్లి కుమార్తె, పరలోకం నుంచి దిగొచ్చినటువంటి పెండ్లి కుమారుడితో 7 ముద్దల ద్వారా వివాహం కాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఇస్ ద మినిస్ట్రీ? పెండ్లి కుమారుడికి ఏ పరిచర్య ఉందో అదే పరిచర్య ఇప్పుడు పెండ్లి కుమార్తె తీసుకుంది. ఇది అంశం. అర్థమవుతుందా? పెండ్లి కుమారుడికి ఏ పరిచర్య ఉంది? పెండ్లి కుమారుడికి ఈడుపుల పరిచర్య ఉంది. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఏం తీసుకోవాలి? ఈడుపుల పరిచర్య తీసుకోవాలి. పెండ్లి కుమారుడు ఏం చేశాడో పెండ్లి కుమార్తె అదే చేయాలి. అర్థమైందా? మనిషి కుమారుడు ఏం చేశాడో మనిషి కుమారుడులో భాగమైనటువంటి వధువు కూడా అదే చేయాలి.
ఆమేన్. ఏదో ఫార్మాలిటీగా ఆమెన్ అన్నట్టు కానీ గొంతెత్తి ఆమెన్ అన్నట్లేదు. గొంతెత్తి ఆమెన్ చెప్పు. హల్లెలూయా. ఓకే మళ్ళీ చెప్తాను, ద మినిస్ట్రీ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అండ్ ద బ్రైడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బిట్వీన్ ద సెకండ్ వో అండ్ థర్డ్ వో. రెండవ అయ్యోకి మూడవ అయ్యోకి మధ్యలో ఉండిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పాట కనపడుతుందా, ఇది 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 మనుషు కుమారుడు. ఓకేనా, మనుషు కుమారుడు పరిచర్య, ఇది వధువు పరిచర్య. మనుషు కుమారుడు పరిచర్య, వధువు పరిచర్య, ఈ రెండు పరిచర్యలు ఒకటే పరిచర్య. ఓకే అర్థమైందా, ఆమెనేనా? ఇప్పుడు ఈ రెండు పరిచర్యలు ఏకమైనవి ఎప్పుడు జరుగుతున్నాయి అంటే రెండవ అయ్యోకి మూడో అయ్యోకి మధ్యలో జరుగుతున్నాయి. ఆమెన్. ఏందో ఈ అయ్యో గోళలేంది ఫాదర్ గారు, ఏందో అయ్యో అయ్యో కుయ్యో మొయ్యో అంటున్నావు, ఏమంటి అయ్యోలు ఏంటి, అయ్యోలంటే ఏంటి ఫాదర్ గారు? ఆమెన్ ఆమెన్. బైబిల్ చదవండి పిల్లరా, అక్కడ ఆ వచనం చదవండి మరొకసారి. 13వ వచనం చదవండి, 8వ అధ్యాయము 13వ వచనం. మరియు నేను చూడగా, చూచే కన్నులు ఉన్నాయా, చూచే కన్నులు ఉన్నాయా, వాక్యాన్ని చూడగలిగిన కన్నులు ఉన్నాయా, చూచే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను చూడగా, ఎవరు చూస్తున్నారు చెప్పండి, ఎవరు చెప్పారు అన్నమాట? గాడ్ బ్లెస్ యు మై బ్రదర్. ఎవరు చెప్పారు? నేను చూడగా అంటే వధువు చూడగా. ఆమె శాఖలకి కళ్ళు పోయినాయి, అవి చూడలేవు. పెండ్లి కుమారుడిని చూడలేవు, మనిషి కుమారుడు పరిచయం చూడలేవు, యేసుకృష్ణాలు బాప్తిస్తాను చూడలేవు, కాలానికి బొమ్మను ప్రవక్తను చూడలేవు, ఈ కాలంలో జరుగుతున్న సంగతులను చూడలేవు. అది అది కళ్ళు పోయిన దానికే అని నేనంటలా. ప్రకటన మూడో అధ్యాయంలో దేవుడే అన్నాడు నువ్వు గుడ్డివాడివి అని. అర్థమైందా? శాఖలోళ్ళు గుడ్డోళ్ళు అంట. మరి ఏంద్రా బాబు వరం అలా తిడుతున్నావు అంటే నేనేం తిట్టలేదు అయ్యా బాబు. బైబిల్లో దేవుడు ఏం రాశాడో దాన్ని ఎత్తి చూపిస్తున్నాను. శాఖల వాళ్ళు గుడ్డి వాళ్ళు, అందుకోసం తచ్చట్లు ఆడతారు. యేసుకృష్ణ బాప్తిస్మ ఆడ చూపించు చూపించు. అరే పౌలు అదే ఇచ్చాడుగా, పేతురు అదే ఇచ్చాడుగా, పిలిప్ అదే ఇచ్చాడుగా, కొరింది అదే పొందుకుందిగా, ఎఫ్ఎస్సి అదే పొందుకుందిగా, ఎరుసలేం సంఘం అదే పొందుకుందిగా. చూడటానికి నీ కళ్ళు ఉన్నాయా? కళ్ళు లేని కబోజుల వాళ్ళు ఇప్పుడు వధువు చూడాలి. ఆమెన్. ఏ సంగతులు? డీపర్ థింగ్స్, హయ్యర్ థింగ్స్, లోతైన విషయాలు, ఉన్నతమైన విషయాలు. పక్షిరాజు చూడాలి, వధువు చూడాలి. దేవుడు చూచుటకు మీకు సహాయం చేయనుగాక, మీ కళ్ళకు దేవుడు కాటుకు అద్దునుగాక, వాక్యమైన వర్తమానమైన కాటుకుని దేవుడు మీ కళ్ళు అద్దునుగాక, మీ కళ్ళు తేటగా కనబడునుగాక. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనంలో యేసుక్రీస్తు మీకు కనబడునుగాక, ప్రతి వచనంలో యేసుక్రీస్తు భార్య మీకు కనబడునుగాక. ఏంది బాబు వరం గారు మళ్ళీ చెప్పు, యేసుక్రీస్తు ప్రతి వచనంలో కనబడదు, అది బాగానే ఉంది. మరి యేసుక్రీస్తు యొక్క భార్య కూడా ప్రతి వచనంలో కనబడుద్దా? ఐ బిలీవ్. ఆయన జీవవృక్షం అయితే ఈవిడి కూడా జీవవృక్షమే, ఆయన నీతి అయితే ఈవిడి కూడా నీతియే, ఆవిడ ఆయన పరిశుద్ధుడైతే ఈయన కూడా పరిశుద్ధుడే. అర్థమైంది మీకు? ఒక దాని సమయం ఒక చిన్న వచనం చదివిస్తా చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం దీని మీ బైబిల్, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, ఈజిప్ట్ 22వ అధ్యాయం, 22వ అధ్యాయము 2వ వచనం చదివి సహాయం చేయండి నాకు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చదవమ్మా, గట్టి చదువు. కొంచెం మైక్ ఇవ్వండి, ఎవరికైనా మైక్ చదవగలిగిన వాళ్ళు మైక్ ఇవ్వండి. మీరు మైక్ తీసుకోండి సార్ ప్లీజ్. ఓకే మీరు చదవండి. ఆ పట్టణపు రాజవీధి మొదటి వచ్చిన నుంచి చదవండి సార్. మరి మరియు మరియు స్ఫటికము వలెను మెరియునట్టి జీవజలముల నది, జీవజలముల నది నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఆవలను జీవవృక్షముండెను, అది నెల నెలకు అది అని ఉంది అక్కడ
అది అది అనుందా దట్స్ రైట్ ఆమేన్ అది అనుందా ఆమేన్ చెప్పండి ఆమేన్ అది అది నెల నెలకు నెల నెలకు ఫలించుచు ఫలించుచు 12 కాపులు కాయును 12 కాపులు కాయును ఆమేన్ చెప్పొచ్చా లోరే నేను ఒక విషయం చదువుతాను ఇంగ్లీష్ లో చదవమంటారా yes sir సరే గట్టిగా ఆమేన్ చెప్పండి yes sir ఆమేన్ 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 And he showed me a pure river of water of life. Ayana naku shuddhi aina jeevapu aa jeevapu nadilini nadini okay rivers an ledandi nadulu an ledu mari telugu bible na teliyadu gaani english lo undi nadulu an ledu nadi nadi okkate amen neellu chaala unnai kaani nadi okkate ardhamainda amen amen okay ee nadi adi shuddhamaina spatikamaina మెరిగినట్టు జీవజలపు నది ఓకేనా ఆమేన్ క్లియర్ అస్ క్రిస్టల్ ప్రొసీడింగ్ అవుట్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ద ల్యాంబ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద స్ట్రీట్ ఆఫ్ ఇట్ అండ్ ఆన్ ద ఎదర్ సైడ్ ఆఫ్ ద రివర్ వాస్ దేర్ ద ట్రీ ఆఫ్ లైమ్ విచ్ బేర్ 12 మేనర్ ఆఫ్ ఫ్రూట్స్ ఈల్డెడ్ హర్ ఫ్రూట్ గ్లోరీ హర్ ఫ్రూట్ ఆమేన్ అమర్ తెలుగులో చదవండి పిల్లారా అది అది ఆ నెల నెలకు అది అనే మాట తెలుగు బైబిల్ రాశాడు ఇంగ్లీష్ లో ఏం రాశాడు తెలుసా ఆమేన్ రాశాడు సార్ ఏమని రాశాడు ఆమేన్ ఎవరు ఈ జీవజలము ఆమేన్ ఆమేన్ ఈ జీవజలం ఎవరు వాక్యపు వధువు ఆమేన్ ఆమేన్ ఆమేనేనా ఆమేన్ చెప్పొచ్చా ఆమేన్ మీరు అనొచ్చు యేసుక్రీస్తు జీవజలమై ఉన్నాడు అని యేసుక్రీస్తు జీవజలం రైట్ అది అబ్సల్యూట్ అది కానీ ఇక్కడ బైబిల్లో ఆమె జీవజలమై ఉన్నదని రాశాడు లోరే ఎవరు ఈ ఆమె వీగత సైన్య సమభీకరియగుడు ఈమె ఎవరు ఈ జీవనిచ్చే ఈమెడు ఎవరు ఆమేన్ ఆయనలో భాగమైన ఈమెడు ఎవరు ఆమేన్ ఆయన శరీరంలో భాగమైన ఈమెడు ఎవరు జయించింది ఎవరు వాక్యం చేత అలంకరించబడింది ఎవరు మచ్చ ముడత కళంకం లేని ఎవరు ఈమెడ నేను ఈవిడ గురించే మాట్లాడుతున్నాను ఈవిడ నా ఎదుట ఉన్నదే నేను ఈవిడకి పరిచయం చేస్తున్నాను నేను ఈవిడ ప్రోత్సహిస్తూ ఉన్నాను నేను ఈవిడకి తమ స్థానాలు చూపిస్తూ ఉన్నాను హల్లెలూయా యేసు క్రీస్తు జీవవృక్షమైనట్లనే ఈవిడ కూడా జీవవృక్షమే యేసుక్రీస్తు జీవజలమైనట్లు ఈవిడ కూడా జీవజలమే యేసుక్రీస్తు జీవాహారమైనట్లు ఈవిడ కూడా జీవాహారమే మీకు అర్థమైంది పిల్లారా ఒక భార్య ఒక భర్తకి ఎప్పుడైతే భార్య అవుతుందో భర్త ఏదైతే ఉన్నాడో అదంతా భార్యకే చెందుద్ది రింగ్ పెట్టేటప్పుడు ఏమంటాం సార్ పెళ్లి కొడుకు రింగ్ పెట్టేటప్పుడు పెట్టావా రింగు పెట్టలేదుగా దేవునికి స్తోత్రం జస్ట్ చూడలేదు ఓకే ఓకే దేవునికి స్తోత్రం రింగ్ పెట్టేటప్పుడు ఏమంటాం సార్ మనం అన్నోళ్ళు చెప్పండి మీరేమన్నా అన్నోళ్ళు గుర్తుంటే చెప్పండి రింగ్ మీ ఆయన రింగ్ పెట్టేటప్పుడు ఏమన్నాడు ఏదో అన్నాడు సార్ ఆ టైంలో గుర్తే లేదు బిక్క చిక్కిపోయినా అసలు చెయ్యి మంటారు గడగడ వణికిది చెయ్యి ఉన్నారా భయపడిన వాళ్ళు ఉన్నారు కదా నాకు అసలు పెళ్ళే తెలుసు సార్ మా నాన్న వచ్చాడు చేసుకున్నాడు చేసుకున్నా తలగా వంచమండు తలగా వేసినా తాలి కట్టిండు సార్ అది తల్లి పెళ్ళిలే మన కొద్దులే నేను రింగుల పెళ్లి గురించి మాట్లాడినాను దేవునికి స్తోత్రాన్ని రింగి పెట్టేటప్పుడు ఏమంటాడు ఇదిగో ఇదని పేరు చెప్ నా భార్య పేరు చెప్తా చూడు దేవునికి స్తోత్రం శోభారాణి మై డార్లింగ్ ఓకే నా భార్య శోభారాణి ఇదిగో మన వివాహమునకు మన ప్రేమకు మన బంధమునకు గుర్తుగా నేను నీకు ఈ ఉంగరమును ధరింప చేస్తూ ఉన్నాను ఇది మొదలుకొని నా ఆశలో నీవు పాలిభాగస్తురాలివి నా శరీరం అంతటికి నీవు హక్కుదారురాలివి అమ్మని చెప్పండి ఇప్పుడు ఏసఐ మనం పెళ్లి చేసుకున్నానుకో ఆయన శరీరం మీద హక్కు ఎవరికి ఉంటుంది మనకే కదా ఆయన వాక్యం హక్కు ఎవరికి ఉంటుంది అందుకని అంటున్నాడు భూమి మీద నువ్వేం బంధిస్తావా చప్పట్లు కొంచెం లైన్లో పడాలి మీరు కొట్టాలందరూ మీరు ఎవరో మీకు అర్థమవుతుంది ఇప్పుడు హల్లెలూయా ఆయన నిత్యజీవం అయితే నువ్వు నిత్యజీవమే హల్లెలూయా ఇట్లాంటి చాలా లేఖనాలు ఉన్నాయి ఇవన్నీ చెప్తే మళ్ళీ సాయంకాలం అయింది నా ప్రసంగం ఇంకా ఆరంభంలోనే ఉంటుంది నేను ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించును గాక కొంచెం ముందుకు పోమంటారా చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఓకే ఏంది పేదరు ఈ ఈ మనిషి కుమారుడు పరిచర్య అన్నావు ఈ వధువు పరిచర్య అన్నావు దేనికి దేనికి మధ్యలో జరిగిందట
రెండో అయ్యోకి మూడో అయ్యోకి ఇటుపోయినా ఇటే వస్తున్నా. దేవునికి స్తోత్రం. రెండో అయ్యోకి మూడో అయ్యోకి మధ్యలో ఒక పరిచర్య జరుగుతుంది. దావిది కుమారుడి పరిచర్యకి అలాగే దేవుని కుమారుడి పరిచర్యకి మధ్యలో ఒక పరిచర్య జరుగుతుంది. దీన్ని బట్టి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏమనుకుంటున్నారో తెలుసా పిల్లరా? దీన్ని నేనేం చెప్పాలనుకుంటున్నా తెలుసా? వీ ఆర్ ఇన్ ద డేస్ ఆఫ్ ద మినిస్ట్రీ. మనము పరిచర్య చేసే దినములలో ఉన్నాము. ఇది మన కాలము. కమాన్ చర్చి, ఇది వధువు కాలము, ఇది దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యే కాలము, ఇది పరలోక వధువు బయలుపడే కాలము. సృష్టి యావత్తు ఈ కాలము కొరకే ఎదురు చూస్తా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, మన కొరకు రాజకీయ నాయకులు ఎదురు చూడకపోవచ్చు, మన కొరకు గొప్ప డబ్బున్నోళ్ళు డబ్బు లేని వాళ్ళు ఎదురు చూడకపోవచ్చు, మన కొరకు ఈ సృష్టి యావత్తు ఎదురు చూస్తా ఉన్నది. దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారా? ఓ దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారా? నీతికరణ పొందిన వాళ్ళు, శుద్ధీకరణ పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మ పాపచీపు పొందిన వాళ్ళు, కుమారుడు స్థానంలో నిలబడిన వాళ్ళు ఎప్పుడు బయలుపడతారా అని ఈ సృష్టి మిగులు ఆశతో మన కొరకు తేరి చూస్తూ ఉన్నది. నోట్లో ఏమని బెల్లం గట్టు పెట్టుకున్నారు ఏందో మరి, ఆమెను చెప్పట్లా. నేనైతే ఎగిరి గంతులేసామని మాట్లాడుతుంటే ఇంకా మీరు మీరు కాబట్టి కుర్చీలో కూర్చున్నారు, మీరు కాబట్టి సావల మీద కూర్చున్నారు. నేనైతే ఎగిరి ఎగిరి గంతులు పెట్టేవాడిని. బ్రదర్ వరం, ఎంత చక్కని విషయాలయ్యా. నా స్థానం నాకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకుంటే ఇన్ని లోతైన విషయాలు ఉన్నాయా? ఈ కాల ప్రవక్త నమ్మితే ఇన్ని లోతైన విషయాలు బయలుపడతాయా? ఏమే ఏమే అర్థమైందా మీకు? ప్రవక్త అంటే కూరలో తీసేసిన కర్రేపక్క అనుకుంటున్నవేటి, లేదా మార్కెట్లో దొరికే కులిపోయిన వంకాయ అనుకుంటున్నవేటి ప్రవక్త అంటే? దేవుని నోరు, దేవుని కన్ను, దేవుని భూర, దేవుని మనసు. ఆమేన్, ఆమేన్. అసలు ఈ బైబిలే ప్రవక్తల బైబిల్. ఇది రౌరెండ్ల బైబిల్ కాదు, బిషపుల బైబిల్ కాదు, ఇది పోపుల బైబిల్ కాదు, ఇది పాపుల బైబిల్ కాదు, ఇది ప్రవక్తల బైబిల్, ఇది అపొస్తలుల బైబిల్. ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు లార్డ్. ఒక్కలనే లేచి కుర్చీలో నిలబడి ఆమేన్ చెప్తారని చూస్తున్నా. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మీటింగ్, ఈ కూటమి ముగింపులో ఒక్కలకన్నా అభిషేకం వస్తుందని అనుకుంటున్నాను. మరి వాక్యం తాగినప్పుడు కూర్చోలో కూర్చోలేము, ఎందుకంటే ఇది మన వాక్యం కాబట్టి. మన కాలపు సంగతులు మనకు వినబడుతూ ఉన్నాయి. మనం ఎవరై ఏమై ఉన్నామో, ఎవరమై ఉన్నామో సంగతి మనకు వినబడుతుంది. హల్లెలూయా. అర్థమైందా? ఓకే, మళ్ళా చదువుదాం. బ్రిల్లరా, ఆ మాట దగ్గరికి వెళ్ళండి, ఆ మాట దగ్గరికి వెళ్ళండి సార్. 12-13 వచ్చిన చదవండి సార్ ప్లీజ్. 8:13 మరియు నేను చూడగా ఆకాశపు మధ్యమున ఒక పక్షి రాజు. ఎవరిని చూస్తున్నాడు? ఒక పక్షి రాజు ఎగురుచు. ఏ స్థితిలో ఉన్నది? ఎగురుచును. ఏ స్థితిలో ఉన్నది? కాళ్ళు ముడుచుకుందా? ఎగురుచు. ఏ స్థితిలో ఉంది? ఎగురుతుంది. ఫ్లైయింగ్. ఆమేన్, ఆమేన్. ఫ్లైయింగ్. ఆమేన్. టుడే, టుడే, టుడే ఈగిల్ ఇస్ ఫ్లైయింగ్. చిలుకూరులో ఈగిల్ ఇస్ ఫ్లైయింగ్. చిలుకూరులో పక్షిరాజు ఎగురుచి ఉన్నది. పక్షిరాజు శబ్దం చేస్తుంది. పక్షిరాజు రెక్కలు చాపింది, బలమైన రెక్కలు చాపింది. శాఖల మీద నుంచి ఎగురుతా ఉన్నది. ఆ దెబ్బల మీద నుంచి ఎగురుతా ఉన్నది. ఆ పాపం నుంచి పైకి ఎగురుతా ఉన్నది. ఎక్కడికి? ఉన్నతమైన స్థలాలకి. ఎక్కడికి? క్రీస్తు యేసువుని దగ్గరికి. ఏం చూస్తున్నాడు ఎవహాన్ గారు? పక్షిరాజును చూస్తున్నాడు. మీ కళ్ళకు పక్షిరాజు కనబడుతున్నాడా? ఏ పక్షిరాజు? రెక్కలు ముడుచుకున్న పక్షిరాజు కాదు, రెక్కలు ఊడిపోయిన పక్షిరాజు కాదు, ప్రార్థనలు మానేసిన పక్షిరాజు కాదు, వాక్యాన్ని విడిచి లోకంలో తిరుగుతున్న వాళ్ళని కాదు. ఎవరిని? ఎగురుచున్న పక్షిరాజు. ఎగురుచున్న పక్షిరాజు వర్తమానమే, దేవుని నుండి వచ్చిన తాజామన్న. అది నా భావం. నేను ఏ పక్షిరాజు చూడాలనుకుంటున్నానంటే ఎగురుచున్న పక్షిరాజు. హాహా, ఎక్కడ ఎగురుతుంది చదవండి సార్, ఎక్కడ ఎగురుతుందట? ఒక పక్షిరాజు ఎగురుచు. ఒకసారి ఈ మైక్ చూడండి బ్రదర్ ప్లీజ్. మరొకసారి ఫస్ట్ నుంచి చదవండి సార్.
హలో హలో ఆ చదువుని మరియు నేను చూడగా నేను చూడగా ఆకాశము మధ్యమున ఆకాశము మధ్యమున పక్షిరాజు ఒక పక్షి వాట్ ఇస్ ద మినిస్ట్రీ దట్ ది ఈగల్ హావ్ పక్షిరాజుకు ఉన్న పరిచర్య ఏమిటి ఆమేన్ ఆమేన్ పక్షిరాజు ఎగురుతూ ఉన్నది ఆ ఎగురుతున్న పక్షిరాజుకు ఒక పరిచర్య ఉన్నది ఆ పక్షిరాజు ఎగురుచున్న పక్షిరాజుకు ఉన్న పరిచర్య ఏమిటో దేవుడు ఇక్కడ రాశాడు ఆమేన్ ఏమిటా పక్షిరాజు పరిచర్య ముగ్గురు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల ముగ్గురు దూతల బూరల శబ్దమును బూరల శబ్దమును బట్టి భూనివాసులకు భూనివాసులకు అయ్యో 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 అనే గొప్ప స్వరముతో చెప్పుట ఇట్ ఇస్ నాట్ ఎ కామన్ వాయిస్ ఇట్ ఇస్ నాట్ ఎ కామన్ వాయిస్ ఇట్ ఇస్ ఎ బిగ్ వాయిస్ ప్రైజ్ ది లార్డ్ గొప్ప స్వరము గ్రేట్ వాయిస్ ఈ గ్రేట్ వాయిస్ ఎవరిదో తెలుసా ఎగురుచున్న పక్షి రాజు గొప్ప స్వరం ఎవరిది ఏడో దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా అతడు తన స్వరాన్ని వినిపోబోచుండగా ద వాయిస్ ఆఫ్ ద సైన్ ఆమేన్ 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 ఏ స్వరం ఇది సూచన స్వరం ఇది సూచన శబ్దం ఇది సూచన శబ్దం ఇది మౌనంగా ఉండేది కాదు ఇది ఇది శబ్దం చేసిన స్వరం ఇది ఇది మూగబడిన స్వరం కాదు ఇది ఇది తెరవబడిన స్వరం ఇది ఈ పక్షిరాజుకు ఒక పరిచర్య ఉందట ఏమిటా పరిచర్య ఏమిటా పరిచర్య అంటే బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరలు అంటే అంతకు ముందే నాలుగు బూరలు అయిపోయినాయి ఊదటం సార్ ఆమెనేనా ఆమెన్ అంతకు ముందే నాలుగు బూరలు ఊదటం అయిపోయినాయి ఇప్పుడు ఐదో బూర ఆరో బూర ఏడో బూర ఈ ఏడు బూరలు ఊదటానికి ఏడుగురు దూతలు సిద్ధంగా ఉన్నారు ఆమెన్ ఆమెన్ ఆ సిద్ధంగా ఉన్నప్పుడు ఈ పక్షిరాజు దూరమును చూసింది ఆమెన్ పక్షిరాజు చూడగానే ఆ పక్షిరాజు చూసి మై వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ వాళ్ళు ఏం చేయబోతున్నారు వాళ్ళు బూరలు ఊదబోతూ ఉన్నారు వాట్ ఇస్ మై పార్ట్ నౌ ఇప్పుడు నా భాగం ఏమిటి వాళ్ళు బూరలు ఊదబోతున్న సంగతి నేను చెప్పాలా ఎవరు చెప్పాలి పక్షిరాజు చెప్పాలి ఎవరు చెప్పాలి పక్షిరాజు చెప్పాలి ఏమని చెప్పాలా మూడు బూరలు ఊదబోతున్నాయని చెప్పాలా ఆమెన్ ఈ మూడు బూరలు ఊదబోతే ఏం జరుగుద్ది ఏమండి నేను ఒక విషయం చెప్తా వినండి ఇక్కడ రాయబడిన మాట మీరు గమనించినట్లయితే ఆ బూరలు ఊదిన తర్వాత ఏమి జరుగుద్దో అన్న సంగతి ఈ పక్షిరాజుకి అర్థమైంది ఆ బూరలు ఎంత భయంకరమైనవో అన్న సంగతి ఈ పక్షిరాజుకి అర్థమైంది ఆ బూరల యొక్క నష్టం ఏమిటో ఆ నష్టం భూమి మీద ఎంత గట్టిగా ఉంటుందో ఈ పక్షిరాజు చూస్తూ ఉన్నది కమ్మాన్ దేవునికి మహిమ మూడు బూరలు ఉన్నాయి ఈ ఇది ఊదితే ఎన్నో కోట్ల మంది చచ్చిపోతారు ఇది ఊదితే ఎన్నో కోట్ల మంది చచ్చిపోతారు ఈ మూడోది ఊదితే ఎన్నో కోట్ల మంది చచ్చిపోతారు ఈ భూమికి వినాశనం తప్ప మరొకటి కాదు ఈ భూమి సమూలముగా ధ్వంసమయం పోవడం తప్ప మరి ఒకటి కాదు ఈ భూమి అగ్నితో కాలిపోవడం తప్ప మరొకటి కాదు అంటే ఈ నాలుగు బూరలు ఊదింది ఒక ఎత్తు అయితే ఈ మిగతా మూడు బూరలు ఊదే ఊదుడు ప్రపంచాన్ని స్తోత్రం మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను హల్లెలూయా ఎన్ని బూరలు మూడు ఎంతమంది దూతలు మూడు దూతలు వాళ్ళ చేతిలో ఏముంది బూరేనా సార్ మొదటి బూర ఊదినప్పుడు ఏదో జరిగింది సార్ రెండో బూర ఊదినప్పుడు ఏదో జరిగింది మూడో బూర ఊదినప్పుడు ఏదో జరిగింది నాలుగో బూర ఊదినప్పుడు ఇదేదో జరిగింది మూడు బూరలు నాలుగు బూరలు అయిపోయినాయి నేను చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి లేకపోతే రాసుకోండి మొదట బూర ఊదినప్పుడు భూమి మీద మూడవ వంతు గ్రీనరీ లైఫ్ అంటే పచ్చదనం ఎండిపోయింది మొదటి బూర ఊదినప్పుడు ఏం జరిగింది పచ్చదనం మూడో వంతు పచ్చదనం భూమి మీద మూడో వంతు పచ్చదనం ఎండిపోయింది రెండవది రెండవ బూర ఊదినప్పుడు అతడు ఆ బూరని సముద్రం మీద ఊదాడు సముద్రం మీద ఏమి జరిగింది సముద్రం మీద సముద్రంలో మూడో భాగపు జీవులు చచ్చాను రైట్ అర్థమైందా
బూర ఊదుట వల్ల సముద్రంలో డాల్ఫిన్లు చచ్చెను, సముద్రంలో చేపలు చచ్చెను, తిమింగములు చచ్చెను, అన్ని రకాల జీవులు, మూడో రకం మూడో వంతు జీవులు చచ్చి ఒడ్డు కొట్టుకొస్తా ఉన్నాయి. అర్థమైందా? జనరల్ అనుకుంటున్నారు, పేపర్ వాళ్ళు అనుకుంటున్నారు, మీడియా వాళ్ళు అనుకుంటున్నారు, సముద్రంలో ఏదో అనుభవములు టెస్ట్ చేస్తున్నారేమో, సముద్రంలో కలుషితం ఎక్కువైందేమో, అందుకోసం సముద్రంలో ఉన్న జీవులు చచ్చిపోతున్నాయి అని అంటున్నారు. వాళ్ళకి అది మాత్రమే తెలుసు, కానీ పక్షిరాజుకి అసలు విషయం తెలుసు. పక్షిరాజుకి ఏం తెలుసు? రెండవ బూర ఊదబడింది, అందుకనే సముద్రంలో మూడవ వంతు చచ్చింది. బ్రదర్ వరాం, ఎన్ని బైబిల్లో ఉన్నాయేనా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 8వ అధ్యాయం చదవండి, మీకు అర్థమైంది. 8వ మొదటి వచనంలోనేమో సైలెన్స్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ సైలెన్స్. ఆ తర్వాత ఏమంటది? ఆ తర్వాత బూరలు ఊదటం అంటది. ఆమేన్. మూడవ బూర ఊదినప్పుడు ఏం జరిగింది? ఇది చూడ నా వైపు. మూడవ బూర ఊదినప్పుడు ఇది జరిగింది. ఏందయ్య కిన్లే బాటిల్ ఎత్తి చూపిస్తున్నావు, ఏం జరిగింది అంటావు? నీరు అంటే తాగు నీటి మీద మాసి పత్రి పడింది. Yes sir. The water is polluted. Amen. ఒకప్పుడు మనము ఆ కాలంలో పారుతున్న నీళ్లు తాగి బతికాం, ఒకప్పుడు బావిలో నీళ్లు తాగి బ్రతికాం, ఒకప్పుడు మన పితరులు ఆ బోరింగ్ లేనప్పుడే ఆ దిగుడు బావిలుండి ఆ చెరువులుండి ఆ కాలువలుండి వాటిలో నీళ్లు తాగి ఉక్కులాగా ఉన్నారు. కానీ ఈరోజు మేము మామూలు నీళ్ళు తాగం సార్, మేము ఏమారు మినరల్ వాటర్ సార్. మినరల్ వాటర్ అంటే నీళ్ళు ఒకప్పుడు ఉచితంగా వచ్చాయి. ఈరోజు 20 లీటర్ కానీ 20 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. 1 లీటర్ బాటిల్ 20 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఎందుకని? ద వాటర్ ఈజ్ పొల్యూటెడ్. వై? బికాస్ ద ట్రంపెట్ ఆఫ్ ద థర్డ్ ఏంజెల్ వాస్ బ్లోన్ అవుట్. మూడవ దూత బూర ఊదబడింది, అందుకోసమే నీరు కలుషితం అయిపోయింది, అందుకోసమే మంచి నీరు దొరకట్లేదు ఈ రోజున. ఆమేన్ చెప్పచ్చు పిల్లారా. గ్లోరీ. ఆమేన్. ఆమేన్. విషయం అర్థమైంది మీకు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనం వాటర్ బాటిల్ కొంటున్నాం అర్థమైందా? ఆమేన్ చెప్పలేదు అబ్బా. ఆమేన్. నిజమేనా? ఒకప్పుడు నీళ్ళు కొనుక్కున్నాం, మనం కొండలో నీళ్ళే చల్లగా తాగేవాళ్ళం. మనకి పేదోడు ఫ్రిడ్జ్ అదే కదా. ఆమేన్. దేవునికి స్తోత్రం. గ్లోరీ. పేదోడు ఫ్రిడ్జ్ అదేగా. ఆమేన్. ఎందుకని? మూడో బూర ఊదబడింది. జస్ట్ మీకు అలా అలా పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాను. 7 బూరలు ఏంటో మీకు పరిచయం చేస్తాను ఈరోజు, అదే వాక్యం. ఓకేనా? ఆమేన్. దేవునికి స్తోత్రం. గ్లోరీ. ఓకే, మూడో బూర అయిపోయింది. నాలుగో బూర ఊదబడింది. ఒకప్పుడు ఇంత ఎండలు లేవు సార్ మాకు. Yes sir. ఓజోన్ పొర తెగింది సార్. ఆమేన్. ఏటట? ఓజోన్ పొర అని నీకు మాత్రం, అది మాత్రమే తెలుసు నీకు. ఓకే. కానీ మాకేం తెలుసు తెలుసా? ఆమేన్. ఓజోన్ పొర కాదు. గ్లోరీ. మూడో దూత బూర ఊది. నాలుగో మూడో నాలుగో దూత బూర ఊదిను. సూర్యచంద్రులు చిత్రములు మూడో భాగము చీకటి కమ్మునట్లును. ద జడ్జ్మెంట్ ఇన్ ద స్కై. The judgment on the water, the judgment on the sea, the judgment on the land. Amen, amen, amen. Hallelujah. భూమి మీద దేవుని తీర్పు ఒక బూర, సముద్రం మీద ఒక దేవుని తీర్పు రెండవ బూర, మంచినీటి సరస్సుల మీద దేవుని తీర్పు మూడవ బూర, ఇప్పుడు ఆకాశంలో దేవుని తీర్పు నాలుగో బూర. నాలుగు బూరలు ఎలా జరిగాయి? ఇంకా మూడు బూరలు మిగిలి ఉన్నాయి. ఈ మూడు బూరలను ఎగురుచిన పక్షిరాజు చూస్తూ ఉన్నాడు. చెప్పలు కట్టి దేవునికి మహిమ చెప్పు. ఒకటే చేస్తారు కదా మీరు, రెండో చేయరా? చప్పట్లు అంటే చప్పట్లే కొడతారు అంతే కదా, అంతే కదా పిల్లారా? దానికి ఆమెళ్ళు అల్లులు ఏముండవా? చప్పట్లు కొట్టుకుంటే అల్లుడు చెప్పొచ్చుగా, చాలా ఆనందం కూడా కదా. మరి వాతావరణం మారుతాం పిల్లారా మనము. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? సంగతులు ఎక్కుతున్నాయా? చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నా మీకు. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు మిగతా రాబోతున్న మూడు బూరల్ని ఈ ఎగురుచిన పక్షిరాజు చూస్తా ఉన్నాడు. ఈ ఎగురుచిన పక్షిరాజు చూస్తా ఉన్నాడు. ఓ మూడు నాలుగు ఐదో బూర ఊదినప్పుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. 9వ అధ్యాయంలో రాయబడితే ఐదో బూర ఊదినప్పుడు ఆకాశము నుండి. నా వైపు చూడండి పిల్లలు, ఇంకా అవన్నీ చదవడం ఇంకా టైం లేదు, కానీ టక్టక్ వెళ్ళిపోతాం. ఐదవ బూర అంటే మొదటి ప్రపంచ యుద్ధము, ఆరవ బూర అంటే రెండవ ప్రపంచ యుద్ధము, ఏడవ బూర అంటే మూడో ప్రపంచ యుద్ధము. ఆమేన్ చెప్పొచ్చా? హల్లెలూయా. అర్థమైందా? ఐదవ బూర అంటే మొదటి ప్రపంచ యుద్ధం, ఆరో బూర అంటే
రెండో ప్రపంచ యుద్ధం. ఏడో బూర్ అంటే స్తోత్రం చెప్పవచ్చా? మొదటి అయ్యో అంటే అయ్యో అని ఎప్పుడంటారు చెప్పండి, మీరు చెప్పండి. సంతోషంగా పెళ్ళి ఉన్నప్పుడు అయ్యో అయ్యో అంటారా? పెళ్ళప్పుడు అయ్యో అని ఎప్పుడు అంటారు? అబ్బా వెన్ వీ గెట్ ద ట్రబుల్ కదా, బాధ వచ్చినప్పుడు అయ్యో అయ్యో కాలికి దెబ్బ తగిలింది అయ్యో అంటాం. మంచిగా ఉన్నప్పుడు అంటాం అయ్యో, నవ్వుకుంటాం అయ్యో అయ్యో అంటామా? అంటే అయ్యో దేని చూపిస్తుంది? శ్రమను చూపిస్తుంది. అయ్యో దేని చూపిస్తుంది? శ్రమ. ఆమేన్. అందుకోసమే ఆ ప్రకటన గ్రంథంలో ఏం రాశాడు చూడండి, ఆ మాట చదవండి పిల్లారా, 12వ వచనం చదవండి. ఇప్పుడు 12వ వచనం, ఆహా 9:12 మొదటి శ్రమ గతించెను, మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి రెండవ శ్రమ ఇటు తర్వాత వచ్చును. ఆహా మొదటి శ్రమ, మీరు కరెక్ట్ చదవాలి సార్ ఆ మాట ప్లీజ్. మొదటి శ్రమ గతించెను, అది కరెక్ట్. దాని తర్వాతే ఇదిగో, ఇదిగో మరి మరి రెండు శ్రమలు, అది దట్స్ రైట్. మరి రెండు శ్రమలు, ఒక శ్రమ అయిపోయింది అంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో దేశ ప్రపంచం అంతా కూడా ఎవడో ఒక చిన్న పరిహిమాల ఒక వార్త అంచెలంచెలు అంచెలైపోయి మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసిందట. మీకు అర్థమైందా? మొదటి ప్రపంచ యుద్ధం అంటే మొదటి శ్రమ, 5వ బూర. మీకు అర్థమవుతుందా? వదుతో నేను మాట్లాడుతున్నాను, ఇవి లోకానికి కాదు, ఇవి మీకోసమే. మీరు వీరిని అర్థం చేసుకోండి. మొదటి శ్రమ అనగా మొదటి ప్రపంచ యుద్ధము, లక్షల మంది కోట్ల మంది చచ్చిపోయారు. ఆ లెక్కలని ఇప్పుడు నేను చెప్పలేనండి, దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మరి రెండు శ్రమలు రాబోతున్నాయి, అంటే మరి రెండు బూరలు రాబోతున్నాయి, మరి రెండు ప్రపంచ యుద్ధములు రాబోతున్నాయి, ఆ మరి రెండు అయ్యోలు రాబోతున్నాయి. ఆ సంగతి పక్షిలో జరిగి ఉన్నాడు. మీకు విషయం చెప్పమంటారా పిల్లరా? ఆమెన్ చెప్పండి. అది 1900, అది 1900 మేబీ 15 లేక 14 సంవత్సరం అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. 18వ సంవత్సరం వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఇస్ ఇట్ రైట్? ఎప్పుడు జరిగిందో తెలుసా? ఎప్పుడైతే దేవుడు పెంతెకొస్త అభిషేకాన్ని అజూసా వీధిలో కుమ్మరించాడో వెంటనే మొదటి శ్రమ ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఆమేన్. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఆ తర్వాత అది 1940 సంవత్సరం అనుకుంటాను, 40 నుంచి 45 అనుకుంటాను. అప్పుడేం జరిగింది? 39 నుంచి 2వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. అంటే 2వ అయ్యో. ఎన్నో అయ్యో? 2వ అయ్యో జరిగింది. ఇంకా ఎక్కువ మంది చచ్చిపోయారు. 2వ అయ్యోలేనా, 2వ ప్రపంచ యుద్ధములేనా మొట్టమొదటిసారి ప్రపంచ నాగరికతలో అణుబాంబు ప్రయోగించబడింది, గుర్తుందా? హిరోషిమా నాగసాకి మీద అమెరికా వాళ్ళు 2 అణుబాంబులు వేశారు. వాటి పేర్లు ఏంది మీకు ఎవరైనా తెలుసా? లిటిల్ బాయ్స్ అంట. లిటిల్, ఒక్కొక్కటి 500 బరువు, 500 కేజీలు బరువు ఉన్న అణుబాంబులు 2 తీసుకుపోయి, ఒకటి నాగసాకి మీద, 2 హిరోషిమా. ఎందుకు వేశారు తెలుసా? ఈ నాగసాకి హిరోషిమా వాళ్ళు అంటే జపాన్ వాళ్ళు అమెరికా వాళ్ళని కదిలించుకున్నారు. పోయి అమెరికా వాళ్ళకి పెరల్ హార్బర్ అని ఒకటి ఉంది, ఒక వాడ నౌ ఆ నౌకాశ్రయం ఒకటి ఉంది. ఆ నౌకాశ్రయం మీద వీళ్ళు పోయి బాంబులు వేసి వచ్చారు. ఏమిరా నీకెంత గుండెరా, మా మీద బాంబులేస్తావా అన్నారు. నువ్వు యుద్ధం ఆపుతావా ఆపరా అంటే వాడు ఆపనన్నాడు. నువ్వు ఎట్ట ఆపుతావు మాకు తెలుసు అన్నారు. 2 అణుబాంబులు తీసుకొని వేసి పడేశారు. వెంటనే చేతులు పగితి మీద అన్నం పెడతా మాకు వద్దయ్యా అన్నారట. ఆమెన్ చెప్పండి. ఎంతమంది ఆమెన్ చెప్తారు? స్తోత్రం చెప్పవచ్చా? హల్లెలూయా. 2018లో అట ఒక చిన్న కోట్ చెప్తా, ప్రవక్త చెప్పింది మీకు ఇష్టమైన మాట. 2018లో అట మొదటి ప్రపంచం, ఆ మొదటి ప్రపంచం అప్పుడట మొదటి ప్రపంచం ముగింపు కావట్లేదట. దేశ దేశాలకు రాజుకుందని తగ్గిని. మీకు అది అర్థమవుతుందా? ఈ బజార్లో కుక్క, ఇంకొక బజార్లో కుక్కతో తగాది పెట్టుకుంటే 10 కుక్కలు వస్తాయి. అట్టయింది ప్రపంచ పరిస్థితి. దేశ దేశాలన్నీ ఏకమైపోయాయి. ప్రపంచమంతా ఏమంటే యుద్ధాలే జరుగుతున్నాయి. అయితే మన ప్రవక్త అన్నాడు, ఆ దూత వచ్చి, రాత్రి నేను చెప్పాను ఇక్కడ పాస్టర్ గారితో, మీకు గుర్తుందా మాట? స్తోత్రం చెప్పొచ్చు. ఆ దూత వచ్చి చెయ్యి పట్టుకున్నాడట. అర్థమైందా? అది 3వ ప్రపంచ యుద్ధానికి సంబంధించింది. కానీ ఈరోజు నేను చెప్పేది ఎందుకు తెలుసా? 11వ నెల 11వ రోజు 11వ గంట 11వ నిమిషమున ఎవరికి తెలియకుండా యుద్ధం ఆగిపోయిందట.
మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోయింది, గుర్తొస్తున్నాయి విషయాలు, ప్రవక్త చెప్పినాయి ఇవన్నీ. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఆ దూత వచ్చి ఆ యుద్ధం ఆపకపోతే అది మూడో అయ్యోగా మారిపోయే అవకాశం ఉంటుందట. అంటే మూడో ప్రపంచ యుద్ధంగా మారిపోయే అవకాశం ఉంటుందట, హర్మగిద్యోను యుద్ధం అయిపోయే అవకాశం ఉంటుందట. అందుకని ఆ దూత వచ్చి స్టాప్ ద వార్, యుద్ధము ఆపుచేయాలట. ఎప్పుడైతే పలికాడో అది 11వ నెల 11వ రోజు 11వ గంట 11వ నిమిషము యుద్ధం అర్ధాంతరంగా ఆగిపోయింది. అంటే ప్రతి యుద్ధం మీద దేవుని హస్తం కనబడుతుందా మీకు? దేవుడేనా? అర్థమైందా? ఇప్పుడు మనం మూడు అయ్యాల గురించి మాట్లాడుతున్నాం. స్పష్టత వచ్చిందా పిల్లరా? హల్లెలూయా. నా అంశం ఏంటట, మళ్ళీ చెప్తాను ఇప్పుడు అంశానికి వస్తాను. ఏంటది? ద మినిస్ట్రీ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అండ్ ద బ్రైడ్ ఇన్ బిట్వీన్ సెకండ్ వో అండ్ థర్డ్ వో. రెండవ అయ్యోకి, మూడో అయ్యోకి, అంటే రెండవ ప్రపంచ యుద్ధానికి మూడో ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఒక పరిచర్య ఉంటుంది. చెప్పలు కొట్టండి మాట. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో ఎన్నో ప్రపంచ యుద్ధానికి ఎన్నో ప్రపంచ మధ్యలో ఉన్నాం మనం. రెండో ప్రపంచ యుద్ధానికి, ఇంతకీ రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిందా? కొందరు అంటారు పాస్టర్ల మధ్య ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి సార్ అంటారు, విశ్వాసుల మధ్య ఈ మామూలులే. రెండవ ప్రపంచ యుద్ధానికి మూడవ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఒక పరిచర్య ఉన్నది. అది మనిషి కుమారుడు పరిచర్య, అది వధువు పరిచర్య, అది పక్షిరాజు పరిచర్య. అది ఇప్పుడు జరుగుతూ ఉంది, అది చిలుకురులో జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. 45లో మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది. ఆమెన్ చెప్పొచ్చా? ఆమెనేనా? దీనికి సంబంధించిన ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. ఏంటో తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన వెంటనే దేశాలన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాయట. వచ్చి పీస్ పీస్ ఏంటది? శాంతి, మనకి యుద్ధాలు వద్దు, మనకి పీస్ ముద్దు, మనకి యుద్ధాలు వద్దు అని నానాజాతి సమితి అనేది ఒక సంస్థను స్థాపించారట. ఏంటది? కానీ రెండో ప్రపంచ యుద్ధం రానే వచ్చేసింది. నానాజాతి సమితి అవుట్. నానాజాతి సమితి బుట్టలో వేసిన కాగితం అయిపోయింది. దేవునికి మహిమ. రెండో ప్రపంచ యుద్ధం రానే వచ్చిందా? రెండో ప్రపంచ యుద్ధం అనుబంబులు పడిన తర్వాత మరలా దేశ నాయకులందరూ ఒక దగ్గర కూడి వచ్చి పీస్ 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 అంటున్నారట. అంటే ఏంటి? మనకి యుద్ధాలు వద్దు, మనకి యుద్ధాలు వద్దు, మనమందరం హాయి బాయిగా ఉన్నాము, మనం ఐక్యమత్యంగా ఉన్నాము, ఒకరినొకరు పంచుకుందాము, ఒకరినొకరు షేర్ చేసుకుందాము, ఒకరినొకరు ఆదరించుకుందాము అన్నారట. అన్నారట ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనం ఏం పేరు పెడదామన్నట, యుఎన్ అని పెడదామన్నట. అంటే యునైటెడ్ నేషన్స్, తెలుగులో ఐక్యరాజ్య సమితి. దేవునికి స్తోత్రం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఫెయిల్ అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఫామ్ అయిపోయింది. నేను చెప్పనా, ఈ ఐక్యరాజ్య సమితి కూడా బుట్టలో కాగితం అయిపోయింది ఒకరోజు. అది ఇప్పటికే మీకు అర్థమవుతుంది. అమెరికా వాడిని ఐక్యరాజ్య సమితి ఏమి చేయలేదు. రష్యా వాడిని ఐక్యరాజ్య ఏమిరా, ఉక్రెయిన్ మీద బాంబులు ఎందుకు వేస్తున్నారు అనొచ్చుగా? అరే వాళ్ళ బిల్డింగుల మీద ఎందుకు బాంబులు వేస్తున్నారు అనొచ్చుగా? వాళ్ళని ఎందుకు అనవసరంగా వాళ్ళని శరణార్థులుగా వాళ్ళని పారిపెట్టడు చేస్తున్నావురా రష్యా వాడా, నీ బాంబులు లోపల పెట్టు అనొచ్చుగా? దమ్ము లేదు. బ్రదర్ బ్రహ్మ అన్నాడు, పట్టుకున్నా మాట, ఆమె చెప్పండి. బ్రదర్ బ్రహ్మ అన్నాడు, యునైటెడ్ నేషన్స్ విల్ బి డిజాల్వ్డ్. ఐక్యరాజ్య సమితి, రమేష్ బ్రదర్, ఐక్యరాజ్య సమితి విచ్ఛిన్నమైపోయింది. ఇది ప్రవచనం కాదు, రాబోతున్న అతి త్వరలో రాబోతున్నటువంటి నెరవేర్పు ఇది. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఎందుకని? ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్గా ఉంటే మూడో ప్రపంచ యుద్ధం రాదు. కానీ మూడో ప్రపంచ యుద్ధం రావాలి అంటే అది ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి పాడవలసిందే. మీకు అర్థమైంది ఎంతవరకు? ఆమేన్. హల్లెలూయా. ఇవి కొంచెం కష్టంతో కూడుకున్న ప్రజలు విషయాలు అయినా కానీ మీరు అర్థం చేసుకోవడానికి మీరు తప్పకుండా అర్థం చేసుకుంటే నేను అనుకుంటున్నాను. గ్రహించే మనసు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏ బ్రదర్ వరం, మనకేదో విశ్వాసం, ప్రార్థన, ఉపవాసం, కన్నీరు, చర్చికి పోవటం, దశంభాగాలు ఈ చెప్పొచ్చు కానీ ఇట్టాంటి చరిత్రలు చేస్తే మా బుర్రకేమో నెక్కుతీయా అంటారేంటి మీరు? ఇట్టాంటి కూడా మీకు పడాలా?
మీరు ఎక్కడ ఉన్నారో మీకు అర్థం కావాలా? మీరు ఏ భూమి మీద నిలబడారో మీకు అర్థం కావాలా? మీరు ఏ కాలంలో ఉన్నారో మీకు అర్థం కావాలా? మీ కాలానికి జరిగిన సంగతులు మీకు అర్థం కావాలా? ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు చూడాలి. అందుకోసం నా ప్రయాస, అందుకోసం వధువులు తయారు చేయాలి. నేను ఈ మాటలు చెప్పి, వధువా నీ టైం దగ్గర పడిపోయింది, వధువా నువ్వు సిద్ధపడాలి, ఇప్పుడు వధువా నువ్వు పరిపూర్ణం కావాలి. దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ మై మెసేజ్. నా వర్తమాన ముఖ్య ఉద్దేశం ఇదే. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మనం చివరి కాలంలో ఉన్నాము. ఆమేన్. ఆల్రెడీ 2 బూరలు ఊదబడ్డాయి. 5వ బూర అయిపోయింది, 6వ బూర అయిపోయింది, 7వ బూర రాబోతుంది. 7వ బూర రావడానికి ముందుగానే వధువు అదృశ్యమై వెళ్ళిపోవాలి, వధువు అదృశ్యమై వెళ్ళిపోవాలి, వధువు శరీరం మారి వెళ్ళిపోవాలి. 3వ ప్రపంచం రాక మునిపే, అనుబాంబులు పడక మునిపే శ్రీమతి యేసుక్రీస్తు, శ్రీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలా? గ్లోరీ టు గాడ్. అర్థమైందా? అయితే ఈ 2వ అయ్యోకి 3వ అయ్యోకి మధ్యలో మనం ఒక పరిచర్యను కలిగి ఉన్నాం. కమాన్ చర్చ్. దేవుని కుమారుడికి, మనిషి కుమారు, దేవుని కుమారుడికి, దావిది కుమారుడికి మధ్యలో ఏముందని చెప్పాను? అర్థమైందా? ఇప్పుడు 2వ అయ్యోకి 3వ అయ్యోకి మధ్యలో ఏముందని చెప్తున్నాను చెప్పండి. వధువు పరిచర్య. బ్రహ్మం పరిచర్య అయిపోయింది. బ్రదర్ బ్రహ్మం వెళ్ళిపోయాడు 1965లోనే వెళ్ళిపోయాడు భూమి విడిచిపెట్టి. కానీ బలిష్టం దూత వెళ్ళిపోలా. బలిష్టం దూత ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే నిబంధన దూత, ఆయన వర్తమానమే నిబంధన వర్తమానము, ఆయన వర్తమానమే వధువు వర్తమానము. ఆయన ఏమై కలిగి ఉన్నాడు? ఆమె చెప్పొచ్చు అప్పుడు. ఆమె ఆమె చెప్పలు కొట్టండి ఈ మాట కొరకు. హల్లెలూయా. బ్రదర్ బ్రహ్మ ఏమన్నాడు తెలుసా? దేవుళ్ళో ఉన్నదంతా చెప్పాలి. చెప్ప, మీకు తెలిసిన విషయం అది. దేవుళ్ళో ఉన్నదంతా క్రీస్తులో కుమరించబడింది. ఇప్పుడు క్రీస్తులో ఉన్నదంతా వధువులో కుమరించబడుతుంది. నీలో కుమరించబడుతున్న సంగతులు ఇవే, నీకు అవసరమైన సంగతులు ఇవే, ఇవి పక్షిరాజు సంగతులు ఇవే. లోకానికి ఏం జరుగుతుందో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. నీ పరిచర్య నీకు అర్థమైందా? ఎంతమంది ఆమని చెప్తారు? నా ప్రియ స్నేహితుడా, నన్ను ఒక్క విషయం చెప్పని. ఏంటో తెలుసా? ఇంకా ఎవరైనా రక్షణ పొందని ప్రియులుంటే వాళ్ళని తొందరగా బయటికి లాగు. ఇంకా ఎవరికైనా సువార్త చెప్పకపోతే తొందరగా వారికి సువార్త చెప్పు. దెర్ ఇస్ నో టైమ్. సమయం లేదు. ఇక్కడ ప్రకటన 17 అని చెప్తుంది, ఇక ఆలస్యం ఉండదు. కానీ వాక్యం అర్థమైందా? హల్లెలూయా. ఇక ఆలస్యము ఉండదు అనే మాట కంటే లేదు అనే మాట రావాలా? ఇక ఆలస్యము లేదు చెప్పొచ్చా? ఆలస్యం లేదు. 7వ దూత పలుకు దినాల్లో ఉన్నాము, వధువు పలికే దినాల్లో ఉన్నాము, మనుషు కుమారుడు పలికే దినాల్లో ఉన్నాము, శ్రీమతి యేసుక్రీస్తు పలికే దినంలో ఉన్నాము, ఆ 2వ అయ్యోకి 3వ అయ్యోకి మధ్యలో ఉన్నాము. గ్లోరీ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఆయన 6వ సంఘకాలంలో ఏం చెప్పాడు? పెళ్ళదలిపే సంఘకాలం ఎన్నడూ తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కానీ 6వ సంఘకాలం రాలేదు ఆయన. పోనీ 7వ సంఘకాలంలో వచ్చాడంటే 7వ సంఘకాలం రాలా? హలో బ్రదర్ వరం, నువ్వు చెప్పేది నిజమేనా? 7వ సంఘకాలం రాలేదా? రాలేదు. మరి రాలేదా? రాలేదు. ఎందుకని? నా ప్రవక్త ఏమన్నాడంటే సంఘకాలాలు ముగింపు కానిదే, ముద్రలు బయలుపడవు అన్నాడు. ఆమేన్. 7 ముద్రలు బయటికి రావాలంటే 7 సంఘకాలం క్లోజ్ అయిపోవాలి. ఆమేన్ చెప్ప. ఈ మిగతా విషయాలు సాయంకాలం చెప్తే, వీటికి సంబంధించిన కొన్ని సంగతులు ఉన్నాయి, అవి సాయంకాలం చెప్తాను. ఓకేనా? అంటే ఇప్పుడు సమయం లేదు మనకి. మనం మునేల మీద ఉన్నాము. నేడో రేపో మన శరీరం మారిపోతుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకుకి ఏమి జరిగిందో అదే కార్యము నీకు నాకు జరగబోతుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో మిట్ట మధ్యాహ్నము దేవుడు తినగలిగిన తాగగలిగిన మనిషి కుమారుడు శరీరంలోకి ఎలోహీము దేవుడు వచ్చాడు. అబ్రహాముని కలుసుకున్నాడు. ఆ చారా యొక్క గుడారంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. నీకు వాగ్దానం చేస్తున్నాను, మీతిటికి కాలంకి వచ్చినప్పుడు నీ ఒడిలో కుమారుడు ఉంటాడు, నీ ఒడిలో నవ్వులు కొడుకు ఉంటాడు, నీ ఒడిలో ఇస్సాకు ఉంటాడు. ఆదికాండం 18వ అధ్యాయం అబ్రహాము చరిత్ర, కానీ అదే ఆదికాండం 18 ఇప్పుడు వధువు చరిత్ర అయినది. అబ్రహాము శరీరం మార్చిన దేవుడు, శారా శరీరం మార్చిన దేవుడు ఈరోజు వధువు శరీరాన్ని, శ్రీమతి యేసుక్రీస్తు శరీరాన్ని, పరలోక దేవుని శరీరాన్ని ఆయన మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా.
ఎంతమందికి అర్థమవుతుందండి? శరీర మార్పు నమ్ముదామా? మనం ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టి, ఈ పురుగుల గుడి విడిచిపెట్టి మన తీయోపనలోకి వెళ్ళిపోతాము, మన మహిమ గుడిలోకి వెళ్ళిపోతాము, మనం ఎన్నడ ముసలితనం కానీ ఆ ఉన్నతమైన శరీరంలోకి ప్రవేశిస్తాము. గ్లోరీ, హల్లెలూయా. కమ్ ఆన్, నో టైం, సమయం లేదు. మీరు అనుకుంటున్నారు ఇంకో 10 ఏళ్ళు ఉంటుందా ఎవరా? నో. 20 ఏళ్ళు ఉంటుందా? నో. ఏం పాదిరి గారు పోలవరం కడుతున్నారు, 8,000 కోట్లు 10,000 కోట్లు పెట్టి పోలవరం కడతంటే ఎందుకు కడుతున్నారు వాళ్ళు? వాళ్ళు ఎందుకు కడుతున్నారు వాళ్ళకే తెలియదు. బిడ్జీలు ఎందుకు ఎత్తున్నారు వాళ్ళకి తెలియదు, రోడ్లు ఎందుకు ఎత్తున్నారు వాళ్ళకి తెలియదు. రోడ్ల మీద మనం తిరగటానికి కాదు. అనంతపూర్ నుంచి అమరావతి వరకు రోడ్డు వేస్తున్నారట, ఆరు లైన్లు రోడ్డు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారా మీరు? మీరు ఎందుకు వేస్తున్నారు? అసలు మీకు వర్తమానం తెలుసా? మీకు రాకడ తెలుసా? 3వ ప్రపంచం వస్తుందని తెలుసా మీకు? దానికి ముందు వదిలి వెళ్ళిపోతుంది. ఆమెన్, ఆమెన్. ఆయన వచ్చేది అదృశ్య రాకడ, 60 ముళ్ళు వచ్చేసింది అది. అది ఇప్పుడు జరుగుతుంది. నీ లోపల ఉండి నాలో నీవు, నీలో నేను ఒకటై ఉన్నాము, విడిపో మేసయ్యా. పడదామా? చెప్పలు కొట్టండి ఒకసారి. నా దైవం నీవే కదా, నన్ను నడిపే దైవము, నన్ను నడిపే యేసయ్యా. ఆయన వరుడైతే మనం పెండ్లి కుమార్తె అయితే, ఆయన ఎలాగైతుండో మనం కూడా అలాగే ఉందామా? ఆమెను చెప్పవచ్చా? ఆయన ప్రేమ అయితే మనం కూడా ప్రేమేనా? హల్లెలూయా. మన పెండ్లి కుమార్ తగాదులు మారడైతే మనం కూడా తగాదులు మారోలైతాం. మనకు మన పెండ్లి కుమార్ పగబెట్టుకున్నాడైతే మనం కూడా పగబెట్టుకునే వాళ్ళం అవుతాం. మన పెండ్లి కుమార్ తలరాయి ప్రేమ అయితే మనం కూడా దైవిక ప్రేమ అవుదామా? అగ్గాపే ప్రేమ అవుదామా? స్తోత్రం చెప్పొచ్చా? మన పెండ్లి కుమారుడు జయిస్తే ఇప్పుడు మనము కూడా జయించే కోణంలో ఉన్నాము. సమయం లేదయ్యా, సమయం లేదయ్యా. నేడు రాపో మూడేళ్ల మీద ఉన్నామయ్యా. మన ఇంటికి మనం వెళ్ళిపోయే సమయంకి వచ్చామయ్యా. ఈ లోకానికి టాటా బాయ్ బాయ్ చెప్పే లోగా టైంకి వచ్చామయ్యా. ఆమెన్, ఆమెన్. 3వ ప్రపంచ యుద్ధానికి 2వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఉన్న దేవుని మనిషి కుమారుడు పరిచర్య, మధ్యలో ఉన్న వధువు పరిచర్య. ఇప్పుడు మనిషి కుమారుడు పరిచర్య ఎవరు క్యారీ చేస్తున్నారు? మనిషి కుమారుడు పరిచర్య ఎవరు మోసుకొని పోతున్నారు? ఇట్ ఈస్ ద బ్రైడ్ హూ క్యారీస్ ద మినిస్ట్రీ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్. మనిషి కుమారుడు పరిచర్య ఎవరు మోస్తున్నారు? నువ్వే, నువ్వే, నువ్వే. పెళ్లి కుమారుని ఎవరు చూపిస్తున్నారు? పెళ్లి కుమార్తెమైన నువ్వే. ఆమెన్, ఆమెన్. నిన్ను చూసిన వాళ్ళు ఆయన చూసినట్టే. యేసు ప్రభు అనలేదా, నన్ను చూసిన వాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూచి నట్టే కాదు, బైబిల్లో ఉంది చెప్పండి మీరు, నా తండ్రిని చూచి ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను పాస్టర్ ఫిలిప్ అబ్రహం గారిని చూస్తున్నాను. ఈయన చూసినప్పుడు ఈయన కొడుకును చూసినట్టు అవుతా. సారీ, ఈ మాట చెప్పండి, మీ పేరేంటి? జోయల్. కమన్ టెల్ మై బ్రదర్. నేనేమన్నాను పర్లే చెప్పు, నీ పేరేం పేరు? జోయల్. నీదే పరిశుద్ధాత్మ కుమరింపైతే దేవునికే స్తోత్రం. ఇప్పుడు నేను జోయల్ని చూసినప్పుడు జోయల్ వాళ్ళ తండ్రిని అంటే ఫిలిప్ అబ్రహం గారు చూసినట్టు అవుద్దా? అయితే ఆయన ఫింగర్ ప్రింట్లు వేరు, ఈయన ఫింగర్ ప్రింట్లు వేరు, అవునా కదా? ఆయన ఏజ్ వేరు, ఈయన ఏజ్ వేరు. ఆయన తలకట్టు వేరు, వేరు. ఆయనకి బాల్ హెడ్ ఉంది, మరి ఆయనకి ఆ రకం కూడా బాగలేదు కనుక. కానీ యేసు ప్రభువే ఉండు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. అంటే యేసు ప్రభు ముఖంగా చూడాల్సింది, యేసు ప్రభు స్వభావం. అప్పుడు ఏమంటారు తెలుసా? బా, అబ్రహం గారు, ఆ ఫిలిప్ అబ్రహం గారు ఎంత మంచోడు, వాళ్ళ అబ్బాయి కూడా అదే మంచితనం కలిగి ఉన్నాడు.
అబ్రాం గారు ఎంత ప్రార్థన పరుడు, వాళ్ళ అబ్బాయి కూడా అంతే ప్రార్థన పరుడు. పిలిప్ అబ్రాం గారు ఇంటికి వెళ్ళిపోతే, ఇంటికి వెళ్తే అతిథి మరియు వాళ్ళ నాన్నగారు ఎంత బాగా చూస్తాడో ఆ పిల్లోడు అంతే బాగా చూస్తాడు. ఇది తండ్రిని చూసినటువంటి అర్థం, యేసుకృష్ణుని చూడటం అర్థం ఏం తెలుసా? ఉండగానే నీ భర్తను రక్షించుకో, సమయం ఉండగానే నీ పిల్లల ప్రార్థన నడిపించుకో, సమయం ఉండగానే వాళ్ళు తిట్టినా వాళ్ళు కొట్టినా వాళ్ళు హింసించినా వాళ్ళు దూషించినా వాళ్ళకు వర్తమానం చెప్పడం మానొద్దు, వాళ్ళకి సత్యవాక్యం చెప్పడం మానొచ్చు మానొద్దు. నిజమైన బాప్తిసం ఉందని చెప్పు, నిజమైన వాక్యం ఉందని చెప్పు, నిజమైన వర్తమానం ఉందని చెప్పు, దేవుడు ఈ వర్తమానం కదులుతున్నాడని చెప్పు. చెప్పలు కొట్టు నీ మాట కొరకు. ఎంతమంది చెప్తారు, ఎంతమంది చెప్తారు? ఆగు వరం భద్ర, ఒక నిమిషం ఆగు. ఎవడెడిపోతే నాకు ఎందుకు, నేను బాగుంటే బాగుంటుంది కదా. ఇది స్వార్థం. ఆయన ఎట్లా అనుకోలేదు, కల్వరి సిలువలో కొవ్వొత్తిలాగా కరిగిపోయాడు. హల్లెలూయా. తన కొరకు ఏమి దాచుకోలేదు, అంతా ఖర్చు పెట్టాడు. ఈరోజు వధువు కూడా అదే చేయాలా, ఏమి దాచిపెట్టుకోకూడదు. ఏడు ముద్రలు మర్మం తెలిసిందా? పంచుకో. గడియ వర్తమానం తెలిసిందా? ఇతరులకు చెప్పు. కాల ప్రవక్త అర్థమైందా? ఇతరులకు పరిచయం చేయి. ఎందుకో తెలుసా? ఆ మూడో అయ్యో రాకమునిపే నీ పరిచర్య ముగింపుకి రావాలి, నీ పరిచర్య జరగాలి. దేవుడు నిన్ను అడుగుతాడు, ఎంత ప్రార్థన చేసావు కాదు, ఎంత కానుకలు ఇచ్చావు కాదు, ఎన్ని ఆత్మలు పట్టుకొచ్చావు, ఎంతమందికి సువార్త మోసుకొని పోయావు, ఎంతమందిని వధువుగా తయారు చేస్తున్నావు. ఆమెన్ ఆమెన్ ఆమెన్. నా మాటలు మీకు అర్థమయ్యా? ఎంతమందికి అర్థమైనాయి? నీకు టైం ఉండగానే బైబిల్ పట్టుకొని లేకపోతే వర్తమాన పుస్తకం పట్టుకొని పక్కింటికి పో, ఆ పక్క బజారుకి పో, నీ బంధువుల దగ్గరికి వెళ్ళు, చెప్పు ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు. మూడో ప్రపంచం రాకముందే ఆ ప్రవక్త వర్తమానం మనల్ని వధువుగా తయారు చేసి ఈ భూమి నుంచి తీసుకెళ్ళిపోతుంది. చెప్తావా? ఈ కాలానికి అపోస్తలు పో తిరిగి వచ్చింది. నిజమైన బాప్తిసం ఒకటి ఉంది, ఆ బాప్తిసం పొందావా? ప్రభువైన యేసుకృష్ణ నామములోనే నిజమైన బాప్తిసం, అపోస్తలు ఇచ్చిన బాప్తిసం, అది నువ్వు తీసుకున్నావా? ఇదిగో దేవుడు ఇంకా నీళ్లు మనకు సిద్ధపాటు చేశాడు, సేవకుడు మనకు అందుబాటులో ఉంచాడు. మనం ఆ వర్తమానంలోకి రావాలి, మనం ఆ సత్యవాక్యాన్ని పొందుకోవాలి అని ఇతరులకు మనం వాక్యం చెప్పేవారుగా ఈ పరిచర్య మనల్ని తయారు చేయనుగాక. నా స్నేహితుడా, నువ్వు ఒంటరి వాడివి కాదు, నీకు ఒక పరిచర్య ఉన్నది. నా స్నేహితుడా, నా దేవుని కుమార్తె, నీకు ఒక పరిచర్య ఉన్నది. నీ పిల్లల్ని సిద్ధపాటు చేసుకో, నీ భర్తను సిద్ధపాటు చేసుకో, నీ భార్యను సిద్ధపాటు చేసుకో, నీ బంధువులందరూ కూడా ప్రభువులోకి లాగు. సమయం ఉండగానే అగ్నిలో నుంచి లాగినట్టు కొందరు లాగుదామని బైబిల్ చెప్తుంది. ఎంతమంది ఆమె చెప్తున్నారు? హల్లెలూయా. ఇక్కడ కేకలు పెట్టడం మంచిదే, ఇక్కడ ఆమెలు చెప్పడం మంచిదే, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వర్తమానం చెప్పు, బయటికి వెళ్ళిన సత్యవాక్యాన్ని చెప్పు. యు గాట్ ద మినిస్ట్రీ. నీకు ఒక పరిచర్య ఉన్నది, అది మర్చిపోవద్దు. నీ పరిచర్య నిర్లక్ష్యం చేయొద్దు. ఆత్మల సంపాదన, దేవుని దగ్గరికి జనాలు నడిపించడం. అర్థమైందా? నమ్ముతారా? ఆమెన్. అదొకటైతే ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. నీకున్న పరిచర్య ఎంత తెలుసా? నువ్వు వాక్యంగా మారిపోవటం. ఆమేన్. నువ్వు వాక్యంగా, పూర్తి వాక్యంగా మారిపోవటం. రే ఇంబవలు వెదికానయ్యా నీ కైవేచి తిని నా జీవిత కాలమంతా నీ నామం చాటిదరు. నా జీవిత కాలమంతా నీ నామం చెప్పలి చెప్పలు సచ్చి కలిగడ. నా జీవిత కాలమంతా నీ నామం చాటిదరు. Yeah.
అయ్యా మంచి కాపరి జీవ కాపరి మంచి కాపరి నా జీవ కాపరి హృదయ చెప్పడదమ్మా నిన్నేవు నేను పట్టుకుంటుంది పడాల అందులో చెప్పడదాం భుజముపై సోలదాను నీ భుజముపై సోలదాను నా జీవిత కాలమంతా నీనామం చాటిదాను నీనామం చాటిదాను నా యేసయ్యా నా యేసయ్యా నా చెప్పాలా కళ్ళు మూసుకోండి మధ్యలో ఉన్న వధువ మనిషి కుమారుడు పరిచర్య జరిగించడానికి అనేకులకి ఆత్మ వరముగాను ఉండడానికి అనేకులను రక్షణలోకి నడిపించడానికి దేవుడు ఈ సంగతులు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇవి కాలక్షేపం కోసం నవ్వుకోవడం కోసం చెప్పిన సంగతులు కావు. నీ జీవితాన్ని చెక్ చేసుకోవడానికి నీ హృదయాన్ని పరిశీలించుకోవడానికి ఇంకా రక్షణ పొందిన నీ పిల్లలు రక్షణ పొందిన నీ భర్త అతి త్వరలో ఈ ప్రపంచం కాలిపోతుండగా ఆ కాలిపోయే ప్రపంచంలోనికి ఆ చిన్న భిన్న భిన్నమైపోయే ఆ యొక్క ప్రపంచంలోకి వెళ్లకుండా ఉండడానికి ఈరోజు నీకు ఒక పరిచర్యను దేవుడిచ్చాడు. రక్షణలోకి నడిపించు, వాక్యంలోకి నడిపించు, నువ్వే వాక్యంగా మారిపో. నీ జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తావా? దేవుడు ఒక పరిచర్య నీ కొరకు స్థాపించి వెళ్ళాడు ఆయన. ఆ పరిచర్యకి నీ జీవితాన్ని సమర్పించుకో. ఎంతమంది మీ జీవితాలు సమర్పించుకుంటారు? ఎంతమంది హృదయంతో ప్రార్థన చేస్తారు? అవునయ్యా, ఈ భూమి మీదనే తాత్కాలికమైన వాడినే. ప్రభుత్వాలు కూలిపోయాయి, సమాజం కూలిపోయింది, పాపం పరిపక్వమైంది, ప్రేమ చల్లారిపోయింది, అంతములో బ్రతుకుతున్నారయ్యా.
నేడో రేపు మూడో ప్రపంచంతో మా ఇచ్చలు వినబడుతున్న దినాలా బ్రతుకుతున్నాము నాయన. రక్షణ మందిన పిల్లలు, రక్షణ మందిన భర్త, రక్షణ మందిన బంధువులు ఇంకా వాళ్ళు అలాగే ఉండిపోయారు ప్రభు. వారి కొరకు ప్రార్థన చేసే కన్నులకి ఇవ్వునైనా, వారి కొరకు ప్రార్థన చేసే హృదయం నాకు ఇవ్వునైనా, వధువుగా తయారయ్యే భాగ్యం నాకు ఇవ్వు ప్రభు. జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటావా స్నేహితుడా? సమయం ఉండగానే నీళ్లు చక్కబెట్టుకోవాలి, అవకాశం ఉండగానే నువ్వు రక్షణ పొందాలి, వాక్యంగా మారాలి. నీవు నీ ఇంటి వారి యెహోవాను సేవించేవారిగా నువ్వు మార్పును ఉండాలి. నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. హో మై దేవునికి సమయం అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మై లార్డ్.